రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పాలిట్ బ్యూరో సభ్యులు వరల రామయ్య గారు, అదేవిధంగా జాతీయ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ అశోక్ బాబు గారు, అలాగే అదేవిధంగా శ్రావణ్ గారు, రామకృష్ణ గారు, కనకమేడల గారు, ఎంఎస్ రాజు గారు, గోనుగుండ్ల కోటేశ్వరరావు గారు రావటం జరిగింది. ముందుగా పట్టాధికారిని మాట్లాడవలసిందిగా కోరు. అందరికీ నమస్కారం. రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషనల్ డే కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి ప్రారంభ సూచికగా మరి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి మరి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని నేను కోరుతూ, ముఖ్యంగా మరి ఈ పార్టీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు వరల రామయ్య గారిని, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ బాబు గారిని, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారిని, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిని, అదేవిధంగా శాసనమండలి సభ్యులు రామకృష్ణ గారిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రావణ్ గారిని, మాజీ మంత్రివర్యులు ఆల్పాటి రాజా గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర గారిని, అదేవిధంగా ఇంకా మరి పార్టీ రాష్ట్ర కమిటీ మరియు కేంద్ర కమిటీలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారిని, శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న గారిని, పెనమలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారిని, ఇంకా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మరి గంజి చిరంజీవి గారిని, అదేవిధంగా మరి కేంద్ర కోశాధికారి మాజీ శాసనసభ్యులు తాతయ్య గారిని, ఇంకా అనుబంధ విభాగాల అధ్యక్షులు మరి ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాజు గారిని, ట్రేడ్ యూనియన్ టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుమొక్కల రఘురామరాజు గారిని, సో ఈ పెద్దలందరినీ ముందుగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్! జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్! జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్! ధన్యవాదాలండి. మరి ముందుగా పైకి వచ్చిన తర్వాత పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ వరల రామయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర గారిని, అదేవిధంగా మరి కేంద్ర కమిటీ సభ్యులు నక్కా ఆనందబాబు గారిని, పర్చూరు అశోక్ బాబు గారిని, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారిని, కొల్లు రవీంద్ర గారిని, శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారిని, శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న గారిని, గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారిని, అదేవిధంగా ఆలపాటి రాజా గారిని, ఇంకా మరి జాతీయ కోశాధికారి తాతయ్య గారిని, గౌరవ తూర్పుని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుని, పెనలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ గారిని, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాజు గారిని, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మం గారిని, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు
రఫీ గారిని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర కమిటీల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ దయచేసి అందరూ కూడా తమ తమ స్థానాల్లో ఆసీనులు కావాలి. మనం కార్యక్రమాన్ని గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, బందరు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, పెద్దలు కొనకల నారాయణ గారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అందరూ తమ తమ స్థానాల్లో ఆసీనులు కావాలి. మరి ఈ సభా నిర్వహణ కార్యక్రమాన్ని సభా నిర్వహణ బాధ్యతని సభాధ్యక్షులు వర్ల రామయ్య గారికి అప్పగించే ముందు ఒక్క నిమిషం, మరి ఈ రోజున నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని మనందరం కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. 2015లో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా మరి నవంబర్ 26వ తేదీని మరి రాజ్యాంగ దినోత్సవంగా మరి సెలబ్రేట్ చేసుకోవాలి, నిర్వహించుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించడం, మరి 125వ జయంతి 125th బర్త్ యానివర్సరీ ఆ సంవత్సరంలో మరి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమరావతి రాజధాని ప్రాంతంలో నెలకొల్పాలని ఒక నిర్ణయం తీసుకుని ఒక అంబేద్కర్ స్మృతి వనాన్ని కూడా వన నిర్మాణాన్ని కూడా మనం శ్రీకారం చుట్టడం జరిగింది. నవంబర్ 26, 1949 మరి మన రాజ్యాంగ నిర్మాతలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకోవటం జరిగింది. ఆమోదించుకున్న తర్వాత 1950 జనవరి 26 నుంచి కూడా ఈ భారత రాజ్యాంగం మన దేశంలో అమలులోకి రావటం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. హ్యాండ్ రిటన్ అంటే చేతి రాతతో రచించినటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగాన్ని, చేతి రాతతో హ్యాండ్ రిటన్ కాన్స్టిట్యూషన్, ఇది ప్రపంచంలో అటువంటి విశిష్టత కలిగినటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అనే వ్యక్తి ఆయన సొంత దస్తూరితో మరి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దాదాపు 146,000 వర్డ్స్, 1,46,000 వర్డ్స్తో ఈ రాజ్యాంగాన్ని రచించడం, ఆ రకంగా ఒక విశిష్టత మరి మన భారత రాజ్యాంగానికి ఉంది. మరి ఆ రోజున కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అధ్యక్షులు మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వారి అధ్యక్షతన మరి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని మన ముందుకు తీసుకురావటం, ఆ రోజున కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మరి అనేక రకాలైనటువంటి కమిటీస్ని ఏర్పాటు చేసుకుని ఒక మన భారత రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి కమిటీస్, ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో మరి ఒక కమిటీ, ప్రావిన్సెస్ అన్నింటిని కూడా మరి భారతదేశంలో విలీనం చేయడం కోసం, ఫండమెంటల్ రైట్స్ కమిటీ జేబీ కృప్నాళి గారి నేతృత్వంలో ఒక కమిటీ, బోగర పట్టాభి సీతారామయ్య గారు మన తెలుగువారు ఆయన నేతృత్వంలో హౌస్ కమిటీ, అదేవిధంగా యూనియన్ పవర్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో
అదేవిధంగా మరి ఎన్జి రంగా గారు కూడా ఆ రోజున మరి మన తెలుగువారు మనందరం కూడా ఎంతో అభిమానించినటువంటి రంగా గారు కూడా ఆ రోజున కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సభ్యులుగా ఉండి ఇంతమంది మేధావులు ఒక చోట చేరి మరి అనేక రోజులు దాదాపుగా 114 రోజులు 3 సంవత్సరాల కాలంలో 114 రోజుల పాటు వీళ్ళందరూ కూడా సమావేశమై వారి అభిప్రాయాల్ని వెళ్లబుంచి అనేక రకాలైనటువంటి చర్చలు జరిగిన తర్వాత ఇంతమంది మేధావులు కలిసి రూపొందించినటువంటి అతి గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. మరి ఈరోజుకి దాదాపు 449 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్, ఇప్పటి వరకు 104 సార్లు మన రాజ్యాంగాన్ని మనం అమెండ్ చేసుకోవటం జరిగింది. కాబట్టి అంత విశిష్టత కలిగినటువంటి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మన రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, రంగా గారు కానివ్వండి, పట్టాభి సీతారామయ్య గారు కానివ్వండి, జేబీ కృప్లాని గారు, ఇట్లా అనేక మంది దాదాపు ఆ రోజున కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనం చూసినట్లయితే 299 మంది ఆ రోజున సభ్యులుగా ఉండి మనకి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. మరి అటువంటి ఈ గొప్ప సందర్భం ఆ రోజున నవంబర్ 26, 1949 దీనిని ఆమోదించుకున్నటువంటి సందర్భం. ఆ తర్వాత మరి దాన్ని పురస్కరించుకునే భారతదేశ ప్రభుత్వం దీన్ని కాన్స్టిట్యూషన్ డేగా ప్రకటించి మనం అప్పటి నుంచి కూడా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో మన రాజ్యాంగానికి ఇంకా కూడా ఈ రోజున రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుసు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మనం పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం, ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులన్నింటినీ కాలరాసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవానికి ఇంకా కూడా ప్రాముఖ్యత కలిగింది. మరి ఇటువంటి అనేక విషయాలు ఈ రోజున మరి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు వర్ల రామయ్య గారు మనకి తెలియజేస్తారు, అనేక వీడియోస్ కూడా వారు సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి సభాధ్యక్షులు వారిని ఈ సభా నిర్వహణ కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సభాయ నమః. ఆహుతులందరికీ స్వాగతం పలుకుతూ నేను మాట్లాడటానికి ముందుగా ఒక 9 మినిట్స్ వీడియో ఒకటి భారత రాజ్యాంగం గురించి, రాజ్యాంగ గొప్పతనం గురించి, రాజ్యాంగ పరిషత్ సభ్యుల గొప్పతనం గురించి, ఆ పరిషత్కు అధ్యక్షత వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం గురించి ఒక చిన్న వీడియో, ఒక 9 మినిట్స్ ఉంది, అది ప్లే చేస్తారు. అది ప్లే చేసిన తర్వాత మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మిస్టర్ బద్రి. దేశంలోని వివిధ ప్రాంతాలు శతాబ్దాల పాటు రాజులు రాణుల పాలనలో ఉన్నాయి. అయితే మన నాయకులు బ్రిటిషు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు దేశ భవిష్యత్తు ప్రభుత్వం రాచరిక పాలనలో కాకుండా ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలని కోరుకున్నారు. వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొంది మనం నమ్మిన మౌలిక సూత్రాలను, దేశాన్ని పరిపాలించే విధానాలను ఒక చోట పొందుపరిచారు. రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి, చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి, ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి, వాళ్ళ హక్కులు ఏమిటి వంటి నియమాలను కలిగి ఉంటుంది. అన్నింటికీ మించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి. బ్రిటిషు వారు భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన జాతీయ ఉద్యమం కేవలం విదేశీ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం కాదు. అసమానతలను, దోపిడీని, వివక్షతను సైతం మన సమాజం నుంచి నిర్మూలించాలని అది భావించింది. దేశంలో ఆనాడు అక్షరాస్యత స్థాయి, విద్య చాలా తక్కువగా ఉన్నాయి, తీవ్ర పేదరికం ఉంది.
కరువు కాటకాల్లో లక్షలాది ప్రజలు చనిపోయారు. మౌలిక అవసరాలైన ఆహార ధాన్యాల కోసం కూడా ఇతర దేశాలపై మన దేశం ఆనాడు ఆధారపడి ఉంది. కాబట్టి భవిష్యత్తు సమాజానికి ఒక లక్ష్యాన్ని ఇచ్చి దానిని చేరుకోవడానికి ఒక చట్రం కూడా ఆనాడు అవసరమైంది. ఆనాడు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రాసింది. రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను కూడా భారతదేశ పాకిస్తాన్ రాజ్యాంగ సభలుగా విభజించారు. భారత రాజ్యాంగ సభలో 299 సభ్యులున్నారు. రాజ్యాంగ సభకు ఎన్నికైన వారిలో ముఖ్యమైన వారు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, కేఎం మున్షి, రాజగోపాలాచారి మరియు అబుల్ కలాం ఆజాద్ వంటి వారు ముఖ్యులు. రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం 9 డిసెంబర్ 1946 జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికైనారు. రెండవ సమావేశం 1947 జనవరిలో జరిగింది. మనకు స్వాతంత్ర్యం రావడంతో 1947 ఆగస్టు 14-15 అర్ధరాత్రిన రాజ్యాంగ పరిషత్తు ప్రత్యేక సమావేశం జరిగింది. ఆనాడు రాజ్యాంగ పరిషత్తు బ్రిటీషు ప్రభుత్వం నుండి అధికారాన్ని చేపట్టి భారత పార్లమెంటు అయ్యింది. అనగా రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనతో పాటు పార్లమెంటుగా కూడా బాధ్యతలు స్వీకరించింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీ 29 ఆగస్టు 1947 ఏర్పాటు చేయబడింది. దీనికి బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఎన్నికైనారు. మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్తు ఎన్నో కమిటీలను ఏర్పాటు చేసింది. వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అనుకూలమైన రాజ్యాంగ ముసాయిదాను తయారు చేశారు. ఈ ముసాయిదాపై రాజ్యాంగ పరిషత్తు లోపల బయట ఎంతో చర్చ జరిపింది. ఎన్నో సవరణలు ప్రతిపాదించబడ్డాయి. చివరకు సవరించిన రాజ్యాంగం 26 నవంబర్ 1949 నాడు రాజ్యాంగ పరిషత్తు ఆమోదం పొందింది. ఆనాటి అత్యుత్తమ వ్యక్తుల నిర్విరామ కృషి ఫలితమే మన రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్తు మన రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన రాజ్యాంగం మనది. మన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. ఈ రోజును మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినంగా లేక రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. భారత రాజ్యాంగ దినోత్సవం మన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరపాలి, పెద్ద ఎత్తున జరపాలి, అందరికీ తెలిసే విధంగా జరపాలి. రాజ్యాంగ దినోత్సవ ప్రాశస్త్యాన్ని, రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యాన్ని, రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతని, రాజ్యాంగ దినోత్సవ గొప్పతనాన్ని అందరికీ తెలిసే విధంగా నిర్వహించండి అని
మన పార్టీ అధ్యక్షులు, విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీ నెట్టం రఘురామ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రాశస్త్యాన్ని అందరికీ తెలిసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించండి, కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పి మన ప్రీతమ మన పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినప్పుడు అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించిన వెంటనే విచ్చేసిన పెద్దలు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ నక్క ఆనందబాబు గారికి, పొలిట్ బ్యూరో మరో సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ శ్రావణ్ కుమార్ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్ గారికి, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు అన్న శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ తాతయ్య గారికి, అలాగే రైతు అధ్యక్షులు శ్రీ రెడ్డి గారికి, అలాగే శ్రీ రఫీ గారికి, అలాగే టీఎన్టీసీ అధ్యక్షులు సోదరుడు రాజు గారికి, అలాగే శ్రీ నెట్టం రఘురామ గారికి, ఎమ్మెల్సీ శ్రీ రామకృష్ణ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్రీ ఎంఎస్ రాజు గారికి, గంజి చిరంజీవి గారికి, సోదరిమణి ఉషా గారికి, అలాగే జయలక్ష్మి గారికి, సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ చిట్టిబాబు గారికి, అలాగే పార్టీలో మంచి స్పోక్స్ పర్సన్గా పేరు తెచ్చుకుంటున్న సోదరుడు పిల్లి మాణికలరావు గారికి, అలాగే సోదరుడు మరో సీనియర్ నాయకుడు శివ గారికి, మానికొండ శివ గారికి, అలాగే మహిళా నాయకురాలు శ్రీమతి వందన గారికి, అలాగే పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కోటేశ్వరరావు గారికి, అలాగే తెలుగు యువతలో మొన్నటి వరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న సోదరుడు బ్రహ్మం చౌదరి గారికి, ఆహుతులైన ఎందరో మహానుభావులు మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మనం అనుకున్న వెంటనే అందరు కూడా విచ్చేసి, ఇంత వర్షం బయట కురుస్తూ ఉన్నా వాతావరణం సహకరించకపోయినా కూడా అందరూ వచ్చినందుకు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున పేరు పేరున మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు చాలా విశిష్టత ఉన్నది. గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో, పార్టీ ప్రధాన కార్యాలయంలో నవంబర్ 26వ తారీఖున ప్రతి సంవత్సరం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఏమిటి రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యత? ఎందుకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలి? ఎందుకంత పెద్ద ఎత్తున మనం ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం చాలా గొప్పగా ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. ఆనాడు మనందరికీ తెలుసు, 1947 ఆగస్టు 15వ తారీఖున అప్పటికి 200 సంవత్సరాల పాటు భారతీయులందరినీ బానిసలుగా పరిపాలించి ఒక నిరంకుశ పాలన చేసి మనందరి మీద ఇనుప పాదం మోపిన ఆ బ్రిటిష్ ముష్కరులు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి వారు వారి దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మన దేశానికంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మన దేశానికంటూ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగం ఉండాలి, ఒక స్థిర రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలి మన దేశానికి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా, ఎవరు ఈ రాజ్యాంగ రచన పరిషత్కు ఎవరు అధ్యక్షత వహించాలని చెప్పి కూడా ఆ రోజున చర్చ మొదలుపెట్టినప్పుడు చివరి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి సర్ మౌంట్బాటన్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎక్కడో వెతుకుతారు, మీ బిడ్డను సంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్లుగా ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, మీ దేశస్థుడు, మీవాడు, మీ భారతీయుడు ఉన్నాడు, అతని చేతుల్లో అధ్యక్ష స్థానాన్ని పెట్టండి, ఆయన చేతుల్లో ఈ రచన అధ్యక్షత ఆయనకి ఇవ్వండి, మీకు బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రచించి మీ దేశానికి అంకితం చేస్తాడని చెప్పినప్పుడు అందరూ కూడా ఆ రోజున అంబేద్కర్ గారి చేతుల్లో ఈ రచన వ్యాసంగాన్ని ఆయనకి పెట్టడం జరిగింది, బ్రహ్మాండమైన రచన చేయటం జరిగింది.
ఎన్నో దేశాలు, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇటువంటి ఎన్నో దేశాల రాజ్యాంగాలన్నింటిని కూడా చర్చించి పరిశీలించి మనకు ఒక బ్రహ్మాండమైన, ఒక లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి ఇవ్వటం జరిగింది. లిఖిత, అలిఖిత అని రెండు ఉంటాయి. లిఖిత అంటే ప్రతి చర్య కూడా 2/3 మెజార్టీ తోటి అది ఆమోదం పొందాలి. మామూలు మెజార్టీతో ఆమోదం పొందటానికి వీల్లేదు. 2/3 మెజార్టీతో ఏది ఆమోదం పొందుతుందో దాన్ని లిఖిత వ్రాతపూర్వకంగా ఉన్న రాజ్యాంగం కింద లెక్క. అలిఖిత అంటే మామూలు జనరల్ మెజార్టీతో కూడా జరిగేది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అలిఖిత రాజ్యాంగం ఒక బ్రిటన్లోనే ఉంది, మిగతా దేశాలు అన్నింటిలో కూడా లిఖిత రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగాలు అన్నింటిలో కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశానికి లిఖిత రాజ్యాంగాన్ని రచించిన ఘనత స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడే అక్కడ తెలియజేశారు. ప్రస్తుతం మనకు 452 ఆర్టికల్స్ ఉన్నాయి మన భారతదేశ రాజ్యాంగంలో. రాజ్యాంగం రాసినప్పుడు 395 ఉన్నాయి, తర్వాత ఎన్నో మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 450 ఆర్టికల్స్, 25 విభాగాలు, 12 షెడ్యూల్స్ తోటి ఈ రోజున రాజ్యాంగం యాజ్ ఆన్ టుడే ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రాజ్యాంగం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచ దేశాల్లోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఉన్న రాజ్యాంగమే ఒక గొప్ప రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతూ ఉన్నది. దాని గొప్పతనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన మనసు పెట్టి, ఆయన మేధస్సును ఉపయోగించి అన్ని వర్గాలకి రక్షణ కల్పించేటట్లుగా ఆర్థిక స్వాతంత్రం, సామాజిక స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రాన్ని అన్ని వర్గాలకు కూడా సమానంగా పంచబడిన ఏకైక రాజ్యాంగం మన రాజ్యాంగం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని భారతీయ పౌరులందరూ కూడా నవంబర్ 26 1949 సంవత్సరంలో నవంబర్ 26 ఎస్, ఈ రాజ్యాంగం బాగున్నది, ఈ రాజ్యాంగం అందరికీ నచ్చింది, అందరికీ ఆమోదయోగ్యం ఈ రాజ్యాంగం, మన భారతదేశానికి ఈ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకుంటున్నాం, ఈ రాజ్యాంగాన్ని మేము అడాప్ట్ చేసుకుంటున్నాం, ఈ రాజ్యాంగాన్ని మా సొంతంగా మేము వాడుకోవటానికి, ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని అడాప్ట్ చేసుకోబడిన మనం అందరం కూడా స్వీకరించాం ఈ రాజ్యాంగాన్ని. నవంబర్ 26 1949 సంవత్సరంలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించాం. ఎస్, దిస్ ఇస్ అవర్ కాన్స్టిట్యూషన్, ఇది మన రాజ్యాంగం, దీని ప్రకారమే మన జీవన మనుగడ నడుస్తూ ఉంది, దీని ప్రకారమే మేము నడుచుకుంటామని మనందరం కూడా ఒప్పుకొని అడాప్ట్ చేసుకుంటే తప్ప తీసుకోవటం, దాన్ని ఓన్ చేసుకోవటం. ఈ రాజ్యాంగాన్ని మనది ఈ రాజ్యాంగం, మాది ఈ రాజ్యాంగం, మేమందరం కూడా దీని ప్రకారమే నడుచుకుంటామని అడాప్ట్ చేసుకున్న దినం రోజు ఈ నవంబర్ 26 1949 అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఈరోజు గొప్పతనము అంతా ఇంత కాదని చెప్పి కూడా తెలియజేస్తూ అటువంటి ప్రాధాన్యత కలిగిన ఈ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న ఈ రోజును మన పార్టీ కార్యాలయంలో ఇలా జరుపుకోవటం కూడా చాలా సంతోషదాయకమని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు పార్టీ అతిరథ మహారాజులందరూ కూడా ఇక్కడ చేరిన నేపథ్యంలో అందరూ కూడా ఉపన్యసిస్తారు. వారి వారి అభిప్రాయాలు ఈ రాజ్యాంగం గురించి, రాజ్యాంగ రచన గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కూడా సంక్షిప్తంగా క్లుప్తంగా తెలియజేస్తారని తెలియజేస్తూ ముందుగా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ శ్రావణ్ కుమార్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుతూ ఉన్నా. సభాధ్యక్షులు, పాలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు, వర్ల రామయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా అందరికీ, కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ నా శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్లో చెప్పాలంటే రాజ్యాంగం ఎంత మంచిదైనా చెడ్డవారి చేతుల్లో పడితే అది చెడ్డ రాజ్యాంగంగానే మిగులుతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అది పరిపాలకులు మంచివాళ్ళు అయితే
తప్పకుండా అది మంచి రాజ్యాంగం ఉంటుంది. గొప్ప రాజ్యాంగాన్ని బట్టి పరిపాలన ఉండదు అని ఆయన ఎంతో దూరదృష్టితో చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను జ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రాజ్యాంగ రచనకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. ముందు ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయన దూరదృష్టి కలిగిన భారతీయుడిగా మనం అందరం గుర్తింపు చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రచన కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇందాక మనకు చెప్పారు, 7 సభ్యులు రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఉన్నారు. దీనికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచన చేయాలంటే అది మామూలు అంశం కాదు. కారణం ఏమంటే మనందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్న వ్యవస్థ కుల వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. భారతదేశం బోర్డర్లు దాటి, ఉపఖండం బోర్డర్లు దాటి బయటకు వెళితే ఇటువంటి కుల వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. కులాలు, వివిధ కులాలు, వివిధ మతాలు, భారతదేశంలో లేని మతం అంటూ లేదు. అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు, వీటన్నిటి కలయిక భారతదేశం. ఇటువంటి భారతదేశంలో అడవిలో జీవించే మనుషులు ఉన్నారు, అత్యున్నత స్థాయి జీవించే అంబానీ లాంటి మనుషులు కూడా ఉన్నారు. వీరందరినీ ఒకే దృష్టితో, సమదృష్టితో అందరికీ హక్కులు కల్పించేలాగా ఆలోచన చేయటం అనేది మామూలు విషయం కాదు. వివిధ జాతులు, కులాల, మతాల, సంస్కృతి, భాషల సమ్మేళనంగా ఉన్న ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఇప్పటివరకు నిలిచి ఉంది అంటే మరి అది తప్పకుండా ఆ రాజ్యాంగ కమిటీ సభ్యులు మరియు రచనా కమిటీ చైర్మన్గా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం తప్ప మరి ఏది కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశంతో పాటు బ్రిటిష్ కామన్వెల్త్లో అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది, కానీ అవి ఈనాడు ఏ ఒక్క దేశం కూడా ప్రజాస్వామిక దేశంగా కొనసాగుతున్నాయో లేవో అనేది ఒకసారి పరిశీలించి చూసుకుంటే గ్యారంటీగా చాలా దేశాల నియంతృత్వంలోకి, సైనిక పాలనలోకి, రకరకాల విధానాల్లోకి వెళ్ళిపోయిన సంగతిని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇంత విస్తృతమైన దేశానికి ఒక రాజ్యాంగం రాయటం అనేది మామూలు విషయం కాదు. ఆయన రాసిన రాజ్యాంగానికి సంబంధించిన అంశం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో టిటి కృష్ణమాచార్య గారు చెప్తారు తప్పకుండా, బాబాసాహెబ్ 7 సభ్యుల్లో ఒకరు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, వేరొకరు రాజకీయాల్లో మునిగిపోయారు, వేరొకరు అమెరికా వెళ్ళిపోయారు, కొంతమంది సభ్యులు ఢిల్లీ విడిచి కదిలే పరిస్థితి లేదు. ఈ రచన వ్యాసంగం సంబంధించిన కష్టమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ మీదే పడింది. ఆయన ఆయన కష్టానికి ప్రతిరూపమే ఈ భారతదేశ రాజ్యాంగం అని చెప్పి టిటి కృష్ణమాచారి రాజ్యాంగ రచన లెజిస్లేటివ్ కమిటీ సమావేశంలో చెప్పిన సంగతిని, ఆయన కష్టాన్ని గురించి చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకోవాలి. భారతదేశానికి సంబంధించినంతవరకు ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే చాలామంది అనుకుంటారు ఈయన కేవలం కొన్ని కులాలకి, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తిగా, ఆయనకి ఆ కులాలకు చెందిన వ్యక్తిగా మాత్రమే గుర్తించడం భారతదేశంలో చాలా కాలం అలవాటుగా ఉంది. భారతదేశంలో ఆ మాటకు వస్తే మనిషి సమాజంలో సగభాగమైన మహిళల గురించి ఆలోచన చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో మహిళలుగా చూడబడట్లేదు, మహిళలకు కూడా హక్కులు ఉండాలి. మహిళలకి అనేక విధాలుగా ఒకే తల్లి కడుపు నుంచి పుట్టిన మహిళలకి ఏ రకమైన హక్కులు లేకపోగా అనేక అవమానాలకు గురవుతూ ఉన్నారని ఆయన ఆలోచన చేశాడు. అందులో భాగమే భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళా హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లుని రూపొందించారు. ఆ హిందూ కోడ్ బిల్లు ఖచ్చితంగా ఆయన అనుకున్న రీతిలో మహిళలకి
హక్కులు కల్పించబడిన రూపంలో అది ఆమోదింపబడని పరిస్థితిని గమనించిన బాబాసాహెబ్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన సంగతిని ఈ సందర్భంగా మహిళలందరూ తెలుసుకోవాలి, భారతీయులందరూ కూడా గుర్తించాలి. కేవలం దళితుల కోసమో షెడ్యూల్ కులాల కోసమో షెడ్యూల్ తెగల కోసమో ఆయనకున్న న్యాయశాఖ మంత్రి పదవిని రాజీనామా చేయాల. సగభాగమైన మహిళలకు ఇవ్వాల్సిన హక్కుల విషయం గురించి ఆయన మాట్లాడాడు, పార్లమెంట్లో ఎలుగెత్తి చాటాడు. ఆనాటి అభ్యుదయవాదుడైన పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా దీని మీద వెనక్కి తగ్గమని కోరటం కోరిన మేరకు న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ న్యాయశాఖ మంత్రి పదవి వదిలేసిన తర్వాత ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి, ఒకే ఒక్కడు అప్పటి తర్వాత మరలా 1985 తర్వాత నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మాత్రమే మహిళలకు ఆస్తిలో హక్కు సమాన హక్కు కల్పించబడింది. అది నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు వచ్చిన తర్వాత అది కూడా భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే మహిళలకు హక్కుల్ని గుర్తించిన పరిస్థితిని మనం గమనించాలని గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు బాబాసాహెబ్ మొట్టమొదట నేను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి, రాజ్యాంగం ఎంత మంచిదైనా చెడ్డవాడి చేతిలో పడితే అది చెడ్డ రాజ్యాంగమే అవుతుంది అన్నాడు. ఈరోజు ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను మనం ఒకసారి బేరీజు వేసుకోవాలి. గత 18 నెలలుగా ఇది రాజ్యాంగం లోపమా లేదా చట్టాల మీద అవగాహన కలగాలి. ఆ అవగాహన కలగటం కోసమే 2014 నుంచి నేను నా నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి జనవరి 26వ తారీఖున రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరిపిస్తూ రాజ్యాంగంలోని ముఖ్యమైన అంగాల పాలనా వ్యవస్థకి సంబంధించిన వ్యక్తులందరినీ పిలిపించి రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎవరి వల్ల కాదు, ఆఖరికి ప్రధాని మోడీ గారికి కూడా ఇబ్బందులు వస్తే ఆయన ఆశ్రయించాల్సింది న్యాయస్థానాన్ని. ఏ ఒక్క వ్యవస్థకి ఒకదాని మీద ఒకటి పట్టు కాకుండా అటు ఖచ్చితంగా ఒక అధ్యయన కేంద్రాన్ని, కన్వెన్షన్ సెంటర్ని, అదేవిధంగా అనేక రకాలుగా ఆయన జీవిత చరిత్రని గుర్తుకు తెచ్చేలాగా, ఆయన చేసిన కృషిని గమనించేలాగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప అంబేద్కర్ స్మృతి వనం అనే ఒక ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేసిన సంగతి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దళితులకి అత్యధికంగా ప్రాధాన్యతనిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక దళితుల్ని స్పీకర్గా, పార్లమెంటుకు స్పీకర్గా, అసెంబ్లీకి స్పీకర్గా కూడా చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్న తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టబడినప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ రకంగా వ్యవహరించారనే విషయాన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఆ రోజు వారు ఒక తీర్మానం కోసం పట్టుబట్టారు. విజయవాడలో ఒక జరిగిన చిన్న ఇన్సిడెంట్ కాల్మ్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడా, కాల్మ్ అనే అంశం ఎక్కడా, దాన్ని తర్వాత చర్చిద్దామంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. అటువంటి వ్యక్తులు ఈరోజు అంబేద్కర్ గారి స్మృతివనాన్ని నాశనం చేసి విజయవాడ నడిబొడ్డును రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే 50% రాజకీయ రిజర్వేషన్లు పార్టీ పదవుల్లో ఇచ్చిన రాజకీయ పార్టీ భారతదేశం లేదన్నా ఉంటే ఒక్క తెలుగుదేశం మాత్రమే అని మనందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మన తెలుగుదేశం పార్టీ పదవుల్లో ఖచ్చితంగా ఒక పార్టీ అధ్యక్షుడు ఓసీ కులానికి చెందినవాడైతే జనరల్ సెక్రటరీ కంపల్సరీగా రిజర్వేషన్ కులానికి చెందినవారు అయి ఉండాలి. లేదా రిజర్వేషన్కి చెందిన వ్యక్తి అయితే జనరల్ సెక్రటరీ మరి ఖచ్చితంగా ఓసీ కులానికి చెందినవాడు. అంటే 50% రిజర్వేషన్లను తెలుగుదేశం పార్టీ మాత్రమే భారతదేశ వ్యాప్తంగా అమలు జరుపుతోంది. అంతేకాదు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించి పార్టీ పదవుల్లో వ్యక్తుల కింది వర్గాలకి ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ మన పార్టీ అని తెలియజేసుకుంటాను. ఈ ఒక్క అంశంలోనే మరి సమయం చాలామంది ఉన్నారు, సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఒకటే గుర్తు చేస్తా ఉన్నాను. భారతదేశం యొక్క మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశంలో ఇటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశం విడిపోకుండా ఉండటాని కోసం ఆయన చేసిన కృషి, అవిరల కృషిని మనమందరం కూడా స్మరించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియాలంటే ముందు ఆయన గురించి చదువుకోవాలి. ఆయన రాసిన పుస్తకాలు కానీ రాసిన వ్యాసాలు కానీ ఒకసారి అధ్యయనం చేస్తే ఆయన ఇలాంటి నిజమైన భారతీయుడు భారతదేశంలో
ఉన్న చాలా మందిలో అతి కొద్ది మందిలో ఆయన ఒకరిని తప్పకుండా మనం గుర్తిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానమే భారతదేశానికి శరణ్యం. కారణం ఏమంటే ఈ దేశం విడిపోవటానికి వచ్చిన అనేక అవకాశాలని ఆయన కాలదన్నాడు. ఆయన్ని అనేక రకాలుగా అవమానించిన ఆనాటి సొసైటీ, ఆయన ఏనాడు ఈ సొసైటీ మీద ద్వేషం పెంచుకోలేదు. తన యొక్క శక్తి ద్వారా, యుక్తి ద్వారా, తెలివితేటల ద్వారా, చదువు ద్వారా సమాజాన్ని కల్పించడం ఎలాగో ఆలోచన చేసి ఈ దేశాన్ని కాపాడి విచ్ఛిన్నం కాకుండా కాపాడిన మహోన్నతమైన వ్యక్తి అని నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి, ఆ విషయాల మీద అవగాహన కలిగి ఉండాలి. చాలా సంతోషదాయకమైన అంశం ఏంటంటే గతంలో మన రాజకీయ మన పార్టీలో ఇటువంటి సమావేశాలు జరిగినా ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి స్ఫూర్తి, అంబేద్కర్ గారి ఆలోచన చేర్చాలనే ఒక ఘనమైన ఆశయంతో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని చదవండి, ఆలోచన చేయండి. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన కృషి. ఈరోజు మనకు ఆర్బీఐ ఉందంటే అంబేద్కర్ గారి కృషి. ఈరోజు దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఉన్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి. మహిళలకి సమానమైన పనికి గంటలు ఉండాలని, మహిళా ఉద్యోగులు కానీ మహిళా కార్మికులకు కానీ ప్రసూతి సెలవులు ఇవ్వాలి, ప్రసూతి సందర్భంలో వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన గొప్ప కార్మిక ఆలోచనలు చేసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక అంశం కాదు అంబేద్కర్ అని ఆయన మల్టీ ఫేసెడ్ పర్సనాలిటీ అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే రోజు మరలా ఇంకా ముందుంది. దేశానికి శరణ్యం బాబాసాహెబ్ ఆలోచన అని తెలియజేసుకుంటూ ఆ విషయాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అంబేద్కర్కి ఘనమైన నివాళి అర్పిస్తారు. ఈరోజు రాజ్యాంగ అమలు, ఈ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టింది. ఆ కృషిలో ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతగానో కృషి చేశాడని తెలియజేసుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు, నమస్కారం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్. థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు. ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు వల్ల రామయ్య గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ సోదరులకు అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవనం సాగిస్తున్నటువంటి విధానానికి శ్రీకారం చుట్టింది మన భారత రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని గౌరవించుకునే విధంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా గొప్ప కార్యక్రమాన్ని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను కూడా పరిశీలించేసి ఒక చక్కటి అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించారు. మరి ఇప్పుడే శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్లు అనేక రకాల సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగినటువంటి సమాజం మన భారత సమాజం. అటువంటి దాంట్లో అందరూ ఐకమత్యంగా జీవించాలంటే, వాళ్ళలో ఒక ఐక్యతను తీసుకురావాలంటే రాజ్యాంగం వల్లే అది సాధ్యమవుతుందని చెప్పి చక్కటి రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి ఇచ్చారు. దానివల్ల ఇవాళ అట్టడుగు వర్గాలు కూడా స్వేచ్ఛగా జీవించే స్థాయికి మనం వచ్చాం. మరి అటువంటి ఈ రాజ్యాంగాన్ని చక్కగా దీన్ని అమలు చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొట్టమొదట తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఈ రాజ్యాంగం పట్ల కానీ భారత సంస్కృతుల పట్ల కానీ మనకు గౌరవం కలిగింది. అన్న నందమూరి తారక రామారావు గారికి ఏ రకంగా దీన్ని గౌరవించారనేది మనం చూసాం. ఏ రకంగా బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించే విషయంలో కానీ, మహిళలకి హక్కులు కల్పించే విషయంలో కానీ,
మరి వారు చూపించినటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలు మనం రాజ్యాంగం ద్వారా మనం అవి అమలు చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు కూడా రాజ్యాంగపరంగానే మనం పోరాటం చేసుకుని ఆ రోజు తిరిగి ముఖ్యమంత్రిగా అన్న నందమూరి తారక రామారావు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అదే రకంగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా గౌరవిస్తూ మరి పార్టీలో కూడా సామాజికమైనటువంటి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగ హక్కులను కలిగించే విధంగా వారు అమలు చేయడం కూడా జరిగింది. కానీ ఇవాళ మన రాష్ట్రం ఏమైపోతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నాలుగు పాదాలుగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, మీడియా ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రాలతో మన ఆంధ్ర రాష్ట్రంలో నిలబడలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అధికారులు స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇవాళ అధికారులు వాళ్ళ యొక్క విధులు నిర్వహించాలంటే రాజకీయ నాయకులు అడుగుజాడల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు నడవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఏ రకంగా నడుస్తూ ఉందో మనం చూసాం. అక్రమ కేసులు అడుగడుగున ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ ఏమన్నా అధికారి మాట్లాడితే ఆ అధికారిని ఇవాళ అణగదొక్కే పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ మీడియాను చూసాం, మీడియా స్వేచ్ఛగా వార్తలు రాసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చట్టాలు చేసి మీడియా గొంతు నొక్కే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. చివరికి జ్యుడిషియరీ, న్యాయంగా జరుగుతున్నటువంటి జ్యుడిషియరీ మీద కూడా ఇవాళ ముఖ్యమంత్రే సాక్షాత్తు ముఖ్యమంత్రే కులాలని అంటగట్టే పరిస్థితికి ఇవాళ వెళ్తుందంటే ఇది ఏమైపోతుంది? ఈ రాష్ట్రం మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడి మీద ఉంది. మరి ఈరోజు ఒక్క అధికారులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఈ రాజ్యాంగం మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు శ్రీ కొల్లు రవీంద్ర గారు, చక్కని సందేశం ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు శ్రీ రవీంద్ర గారు. సభాధ్యక్షులు, పార్టీ బోలెట్ బ్యూరో సభ్యులు, వల్ల రామయ్య గారికి వేదిక పైన అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరి మనులందరికీ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ మీ అందరికీ కూడా ఈ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా రాజ్యాంగాన్ని గురించి ఇంతమంది చెప్పిన తర్వాత మనం దాని గురించి చర్చించుకోవాల్సిన అంశం కాదే కాదు. కానీ రాజ్యాంగం అంటే దాని పవర్ ఏమిటి, అసలు ఎందుకు అది అని కనుక మనం విశ్లేషించుకున్నట్టయితే, ఈ దేశంలో ప్రధానమంత్రి కన్నా, ముఖ్యమంత్రి కన్నా, ప్రధాన న్యాయమూర్తి కన్నా రాజ్యాంగం సుప్రీం. సర్వం రాజ్యాంగమే. ముఖ్యమంత్రి పదవిలో ఉండాలన్నా తీసేయాలన్నా, ప్రధానమంత్రిని పదవిలో ఉంచాలన్నా తీసేయాలన్నా రాజ్యాంగమే ప్రధానమైనటువంటిది అనేటటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు రాజ్యాంగం అవసరం లేదు, అధికారం ఉంటే చాలు, రాజ్యం ఉంటే చాలు, మాకే రాజ్యాంగము అవసరం లేదు, మమ్మల్ని నిర్దేశించేది మేము మాత్రమే, నేను మాత్రమే అనేటటువంటి ఒక నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నటువంటి పాలకులకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాజ్యాంగం చాలా సమాధానాలు చెప్పింది. విజ్ఞతతో అది గనక చదువుకుని ఉంటే అంబేద్కర్ గారి మీద, రాజ్యాంగం పైన ఏమాత్రము గౌరవం ఉన్నా, భక్తి ఉన్నా, విశ్వాసం ఉన్నా, రాజ్యాంగం నిర్మించినటువంటి రాజ్యాంగ వ్యవస్థలని కాపాడుకోవలసినటువంటి బాధ్యత పాలకులకు ఉన్నది.
అట్లాంటి రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసం చేసేటటువంటి గుణం ఉన్నట్లయితే వాళ్ళు రాజ్యాన్ని ఏలటానికి అర్హులు కాదు అని చెప్పి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. అంటే రాజ్యాంగ విలువలు, అందులో ఉన్నటువంటి నైతిక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమికమైనటువంటి హక్కులను కాలరాచి వేయకుండా ఉండేట దాని యొక్క ప్రాధాన్యత అనేటటువంటిది అది ఏమి నిర్దేశించిందో రాజ్యాంగ ప్రాథమిక మౌలిక సూత్రాలకు విరుద్ధంగా లేకుండా ఉండే విధంగా వ్యవహరించాలని చెప్పి సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది. రాజ్యాంగాన్ని 104 సార్లు మార్పులు చేశారు, అమెండ్ చేశారు. ఆ 104వసారి మార్పు చేసినటువంటిది ఎస్సీ ఎస్టీ అడుగు వర్గాలకి రిజర్వేషన్ అనేది మరొక 10 సంవత్సరాలు పొడిగిస్తూ చేసినటువంటి అమెండ్మెంట్. అట్లాగే రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్నటువంటి దాంట్లో ఏమి చెప్పారంటే రాజ్యాంగాన్ని మార్చేటటువంటి అధికారము కూడా రాజ్యాంగం యొక్క ప్రాథమిక మౌలిక సూత్రాలకు లోబడి ఉండాలని చెప్పడం జరిగింది. అది కనుక లేకపోతే న్యాయస్థానాలు అట్లాంటి రాజ్యాంగ మార్పులను కూడా కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల చిట్టచివరిసారిగా రాజ్యాంగం సుప్రీము ఆ రాజ్యాంగ మౌలిక సూత్రాలను కనుక మీరు ధిక్కరించి కనుక వేసినట్లయితే న్యాయస్థానాలు వీటిలో జోక్యం చేసుకుని మీ అధికారం నుంచి మీకు ఎంత బ్రూట్ మెజారిటీ ఉన్నా పక్కన పెట్టేటటువంటి అధికారం రాజ్యాంగానికి ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు శ్రీ రవీంద్ర గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు శ్రీమతి వందనాదేవి గారు. ఈరోజు 1949 నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వేదిక మీదున్న అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరు వరుసన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు వర్ల రామయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి సోదరీమణులకు సోదరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరు వరుసన రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. విద్య కోసం, వైద్యం కోసం, ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పారు, ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు ఈ రాజ్యాంగం అని. ఇది అన్ని వర్గాల ప్రజల కోసం, అందరికీ వారి వారి అవసరాలు తీర్చడం కోసం, వాళ్ళ హక్కుల కోసం, ముఖ్యంగా మా మహిళ హక్కుల కోసం కూడా ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ముందుగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసి జోహార్లు అర్పించుకుంటా ఉన్నా. ఏమైతే అట్టడుకున్నటువంటి మహిళల్ని బయటికి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని రూపొందించి ఉన్నటువంటి మహానుభావులు అందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఈరోజు మన కనక మెడల్ గారు చెప్పారు ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినటువంటి పరిస్థితి. రాజ్యాంగం లేదు, రాజ్యాంగ విలువలు కూడా లేవు. ఈ రోజున రాజ్యాంగ విలువలను పూర్తిగా కాలరాసి ఇష్టారాజ్యంగా ఒక రౌడీ రాజ్యంగానో గుండాలు రౌడీలు పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఇవాళ మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో. దీన్ని మనందరం కూడా ఈ రోజున ఏమైతే ఈ రాజ్యాంగాన్ని మహానుభావులందరూ రూపొందించి తీసుకొచ్చారో అది మళ్ళీ మనం
ఆ హక్కుల్ని నిలబెట్టడానికి వారి వారికి ఆ హక్కులు ఏమైతే వర్గాల కోసం రూపొందించారో అవి నిలబెట్టుకోవడానికి కూడా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని, అందుకు మనందరం మన తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అందరికీ కూడా సమన్యాయం చేస్తూ ఉంది. మన కమిటీలు చూసుకున్నా, మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత చూసుకున్నా, అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీ మహిళల్ని ముందుకు తీసుకొచ్చి మహిళలకి ఆస్తిలో సగభాగం దగ్గర నుంచి అన్ని హక్కులు కూడా మహిళలకు రూపొందించినటువంటి, అవకాశాలు ఇచ్చినటువంటి, చేయతలు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి మనం అందరం కూడా, మేమందరం ముఖ్యంగా మహిళలు రుణపడి ఉంటాం, ఎప్పుడు పార్టీకి అండగా ఉంటాం. ఈ రాజ్యాంగం ఏమైతే రూపొందించారో ఆ రాజ్యాంగాన్ని ఈరోజు కాదు రాసినటువంటి పాలకులు అంత చూడటానికి కూడా మేము మహిళలు ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దవాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై హింద్. ధన్యవాదాలు శ్రీమతి వందనాదేవి గారు. ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు. సభాధ్యక్షులు సోదరులు వరలరామయ్య గారు, ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి నాయకులకు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సభకు ఇచ్చేసినటువంటి సోదర సోదరీమలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రాజ్యాంగ నిర్మాణానికి ముందు భారతదేశంలో ఎలాంటి జీవన పరిణామాలు ఉన్నాయంటే, బడుగు బలహీన వర్గాలకి అణగదొక్కబడుతూ ఏ రకమైన ప్రాతినిధ్యం లేకుండా వాళ్ళు జీవితాల్లో ఇంకా అణగదొక్కబడుతూనే ఉండేవారు. అధికారాన్ని ఒక నియంత్రిత ధోరణితో అనుభవిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేవారు. ఆ సమయంలో భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణం జరగటం, అది కూడా ఒక గొప్ప వ్యక్తిత్వ, ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. దానివల్ల ఇవాళ రోజున భారతదేశంలో అందరికీ కూడా సమన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడినా, రాజకీయ అవకాశాలు మెరుగుపడినా, కులం తక్కువ వాడికి కులం ఎక్కువ వాడికి ఒకే న్యాయం, డబ్బు ఉన్నవాడికి డబ్బు లేని వాడికి ఒకటే న్యాయం, న్యాయాన్ని అందరికీ పంచిపెట్టిన వ్యక్తి, గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనకి మరి రాజ్యాంగం వల్ల భారతదేశం అంతా కూడా సుఖ సంతోషాలతో ఒక భద్రత మధ్య జీవిస్తూ ఉన్నారు. ఎవరు తప్పు చేసినా కూడా రాజ్యాంగంలో దానికి నియమ నిబంధనలు ఉన్నాయి. ఎంత అధికారంలో ఉన్నవారైనా తప్పు చేయడానికి వీల్లేదు. ఇవాళ దీన్ని అమలు చేయడానికి మరి చట్టసభలు, న్యాయస్థానాలు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఈ మూడు కూడా ప్రధానంగా కాపాడాల్సిన బాధ్యత ఈ మూడింటి మీద ఉంది. ఇవాళ అధికారంలోకి వచ్చి నేను రాజ్యాంగాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు, న్యాయస్థానాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు అంటే యథా రాజా తథా ప్రజా. ఎప్పుడైతే ఒక ముఖ్యమైన స్థానంలో ఉండి మనం నిబంధనల్ని, రాజ్యాంగాన్ని గౌరవించమో, కింద ప్రజలు కూడా గౌరవించరు, అరాచకం పెరిగిపోతుంది. ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలు ఖచ్చితంగా రాజ్యాంగానికి అండగా నిలబడాలి. న్యాయస్థానాలను బెదిరించే పరిస్థితి భారతదేశంలో రాకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా
ప్రజలు ఉద్యమించి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ఈ రాజ్యాంగం భద్రత కల్పిస్తుంది. అందరం కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం అందేలాగా ఒక ప్రజాస్వామ్య జీవితాన్ని గడుపుతూ ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారికి ఈ భూమి ఉన్నంతకాలం కూడా భారతీయులు ఆయన్ని స్మరించుకుంటూనే ఉండాలి. ఆయనకి ఎప్పుడు కూడా భారతదేశం రుణపడి ఉంటుంది. మరి ఆయన రాజ్యాంగం రాయటం వల్ల, ఆయన బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అవడం వల్ల గ్రౌండ్ రియాలిటీ, పేదరికం అంటే ఏంటో తెలుసు, బడుగు బలహీన వర్గాలకి సమాజంలో ఉన్న విలువ ఏంటో తెలుసు, ఎలా వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాలో తెలుసు కాబట్టి, స్వయంగా అనుభవించిన వ్యక్తి కాబట్టి ఆయన మాత్రమే చేయగలిగాడు. మరి అటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, ప్రజల మీద, విద్యార్థుల మీద, అందరి మీద కూడా ఉంది. ఎవరు రాజ్యాంగాన్ని అతిక్రమించినా కూడా, ఎవరు ఈ రాజ్యాంగాన్ని పరిహాసం చేసినా కూడా అవసరం వస్తే ఉద్యమం చేసి వాళ్ళని గద్దె దింపాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం కులాలకి మతాలకి అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా నడుం బిగించి రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించి ఈ రాజ్యాంగ పరిరక్షణ చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీ కొనకళ్ళ నారాయణ గారు. ఇప్పుడు విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ నిత్యం రఘురామ్ గారు. సభాధ్యక్షులు శ్రీ వర్ల రామయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ సభ్యులు, ఇతర మిత్రులు, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగం అడాప్ట్ చేసుకోబడినటువంటి రోజు. అంటే రాజ్యాంగ సభ ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఈరోజు రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నటువంటి రోజు. ఇది 26 నవంబర్ నుంచి భారతదేశానికి వర్తింపజేస్తున్నాము అని రాజ్యాంగ సభ తీర్మానం చేసినటువంటి రోజు. తర్వాత మళ్ళా 2 నెలలకి జనవరి 26 తారీఖున 1950 జనవరి 26 తారీఖున భారతదేశానికి ఈ రాజ్యాంగం ఆ రోజు నుంచి అమల్లోకి రావటం అనేది జరిగింది. అంతకుముందు ఎంతో ప్రయత్నం, భారతదేశం స్వాతంత్రం పొంది స్వాతంత్రానికి పూర్వమే 47 ఆగస్టులో స్వాతంత్రం వస్తే 46 డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగ సభ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 15 ఆగస్టు తర్వాత 15 రోజులకి 29వ తారీఖున ఈ భారత రాజ్యాంగ పరిషత్ మొత్తం కూడా భారత రాజ్యాంగాన్ని రచించటానికి ఎవరు సమర్థులు, ఎవరిని చైర్మన్గా ఉంచుదాము అని ఆలోచన చేసి, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితేనే ఈ భారతదేశానికి ఒక నూతన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించగలరు, ఆయన మాత్రమే దీన్ని క్రోడీకరించగలరు అనేటటువంటి ఉద్దేశంతో మహామహులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి మొదలైంది భారత రాజ్యాంగ రచన. మరి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అందులో 165 వర్కింగ్ డేస్లో ఈ రాజ్యాంగాన్ని రచించడం అనేది జరిగింది. రాజ్యాంగం రాజ్యాంగం అనుకుంటాం అందరం, చాలామంది మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అసలు ఏమిటి రాజ్యాంగం, అతను వాళ్ళు ఉల్లంఘించారు, ఈ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా చేయలేదు,
మరి అలాగనే ఆ లీడర్ ఎవరు ఈ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈ రోజున ఈ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని మరి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని మనం అంటూ ఉంటాం. కానీ అందులో ఏముంది, ఎందుకు, ఏమిటి అనేది ఎక్కడా కూడా పెద్దగా దీన్ని మనం చర్చించుకోం. రాజ్యాంగం రాజ్యాంగం, అంబేద్కర్ రచించారు, దీన్ని మనం మరి పాటించాలా అనేదే తప్ప అందులో నిజంగా ఏముంది అనేది అందరం కూడా చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదే ప్రామాణికం. భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, అలాగనే ఎన్నో వర్గాలు ఉన్నాయి, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. అందరికీ కూడా మరి కొంతమందికి భగవద్గీత అయితే, కొంతమందికి ఖురాన్ అయితే, మరి కొంతమందికి బైబిల్ అయితే, ఆ దేవుణ్ణి నమ్మినటువంటి నమ్మనటువంటి వాళ్ళకి ఇంకా ఇతర గ్రంథాలు అయితే ఉండవచ్చు. కానీ మొత్తం భారతీయులందరికీ కూడా ఏ రోజునైనా సరే ప్రతిరోజు కూడా భారత రాజ్యాంగం ఏం చెప్పింది అనేదాన్ని మనసులో ఉంచుకొనే మనం ప్రవర్తించాలి తప్ప మరొక రకంగా ప్రవర్తించడానికి వీల్లేదు. అది అక్కడ నిర్దేశించబడింది. అక్కడ భారత రాజ్యాంగం మన అందరం కూడా దానిలో మొదట్లోనే ఉంటుంది. ఏమని ఉంటుందంటే, భారత ప్రజలమైనటువంటి మేము అని మొదలుంటుంది ప్రియాంబుల్. అంటే భారతదేశ ప్రజలందరూ కూడా కలిసి రచించుకున్నటువంటిది ఇది. దేనికోసం ఇది? అందరి యొక్క బావు కోసం, అందరి యొక్క సౌఖ్యం కోసం, అందరి యొక్క సౌభాగ్యం కోసం. కొత్తగా స్వాతంత్ర్యం పొంది కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో మరి వర్గాలు, ఎన్నో మరి కులాలు, మతాలు ఎన్నో ఇబ్బందులు పడి మరి ఈరోజు స్వాతంత్ర్యం తెచ్చుకొని స్వాతంత్ర అనంతర భారతదేశం ఈ రకంగా ఉండాలి అని ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించుకున్నాం. నిజంగా అది చదువుతూ ఉంటే మనందరికీ కూడా ఒక రకమైనటువంటి ఉద్వేగం వస్తూ ఉంటుంది. నిజంగా ఈ భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం చదువుతూ పోతూ ఉంటే ఆహా, ఎంత గొప్ప మరి భావన, ఎంత ఉద్వేగం కలుగుతాయి అనేది మీరందరూ కూడా అనుభవిస్తారు. చదవండి మీరందరూ కూడా. అలాగే ఉంటుంది అది, అంత గొప్పగా ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి చాలామంది ఇక్కడ చెప్తా ఉన్నారు. నిజం కూడా అది. ఏమని అంటే, భారతదేశంలో మరి వందల వేల ఏళ్ళుగా ఎంతోమంది జాతి రత్నాలు పుట్టారు. కానీ ఈనాడు భారతదేశానికి ఒక గొప్ప మరి ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో ఎన్నదగిన వాడు అని అంటంలో ఎటువంటి సందేహం లేదని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా, భారతదేశమే కాదు, భారతదేశంలో మరి బహుశా ఇందా శ్రావణ్ కుమార్ చెప్తా ఉన్నారు, ఓట్ల కోసం కానివ్వండి, మరే దేనికోసమైనా కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల మనసుల్లోకి మైండ్లోకి వస్తూ ఉన్నాడు, తొచ్చుకొని వస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ మేధావిగా గుర్తించబడుతూ అనేక దేశాల్లో ఈ రోజున మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు, ఏమిటి ఆయన రచనలు, ఏమిటి ఆయన యొక్క ఉద్దేశాలు, ఏమిటి ఈ ప్రపంచ మానవాళికి ఏ రకంగా ఆయన తన యొక్క మేధస్సుని అందించాడు అనేది ఈరోజు జరుగుతూ ఉంది. మరి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అంతటి గొప్ప మేధావి ఆయన, నిజంగా ఆయన ఇంకొద్ది కాలం బ్రతుకుండాలి. 1956లో అనుకుంటాను ఆయన చనిపోయి, 1952లోనో ఏమో రిజైన్ చేశాడు. దేనికి? ఆయన అప్పుడు లా మంత్రిగా ఉండి, న్యాయశాఖ మంత్రిగా ఉండి రిజైన్ చేయటం అనేది జరిగింది. నిజం కూడా కొన్ని వందల వేల ఏళ్ళుగా ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఆడవాళ్ళు పడినటువంటి ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించాలి అని వాళ్ళకి సంబంధించినటువంటి మరి మహిళల హక్కుల బిల్లుని ప్రవేశపెడితే దాన్ని తాను అనుకున్నటువంటి రూపంలో రాలేదని ఆ రోజున నెహ్రూ గవర్నమెంట్ మీద నిరసనగా ఆ రోజున ఆయన రిజైన్ చేయటం అనేది జరిగింది. మరి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, పేద బడుగు వర్గాల యొక్క ఉద్ధరణ కోసం,
ఈ భారతదేశంలో మరి అనేకమైనటువంటి సంస్కరణల్ని, అనేకమైనటువంటి నియమాలని అందులో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ మూడు విషయాల ప్రాతిపదికగా భారత రాజ్యాంగం రచించబడింది. ఎన్నో ప్రపంచ దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించడం అనేది జరిగింది. ఇందాక వర్ల రామయ్య గారు చెప్తా ఉన్నారు, లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం అని అంటే లిఖితం అంటే రిటర్న్, అలిఖితం అంటే వ్రాయబడనిది. మనది లిఖిత రాజ్యాంగం అంటే వ్రాసాం మనం, వ్రాయబడినటువంటి రాజ్యాంగం ఇది. అలిఖిత రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం, బ్రిటన్లో రాజ్యాంగం లేదు అక్కడ, కానీ అలిఖితమైనటువంటి రాజ్యాంగం ఉంది, అంటే రాయబడలేదు. మరి ఏంటండి అది ఎలా ఉంది అక్కడ అని అంటే, ఆ రాజ్యాంగం ఎప్పుడో వాళ్ళ బ్రిటిష్ రాజరిక రాజులు ఎప్పుడో 1248 మ్యాగ్న కార్టా అని సిటిజన్ చార్టర్ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా మరి ఆ దేశం యొక్క కోర్టులు, సాంప్రదాయాలు ఆయా సందర్భాల్లో చేస్తూ వస్తున్నటువంటి అనేకమైనటువంటి చట్టాల ఆధారంగానే ఆ యొక్క దేశం నడుస్తుంది, ఆ రాజ్యాంగం నడుస్తుంది. మరి అలాగనే అమెరికా రాజ్యాంగం మరి 7 పేజీల రాజ్యాంగమే, 7 పేజీలు ఉంటుంది. మనదో చాలా బృహత్తరమైనటువంటి రాజ్యాంగం. ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కూడా మరి చదివి వాటిలో ఉన్నటువంటి విషయాల్ని ఆకళింపు చేసుకొని ఈ భారత సమాజానికి ఏ రకంగా ఉపయుక్తమో అనేది ఆలోచన చేసి ఆ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో పొందుపరచడం అనేది జరిగింది. అందులో చాలా ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి, అలాగనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, అలాగనే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మనం ప్రజలుగా మనమేమి చేయాలి, మన బాధ్యతలు ఏమిటి అనేది అందులో పొందుపరచడం అనేది జరిగింది. ఇందాక రవీంద్ర గారు చెప్తా ఉన్నారు సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఏదో ప్రపంచంలో ఫ్రాన్స్లో మరి పుట్టినటువంటి మాంటెస్క్యూ ఎవరైతే ఉన్నారో ఫిలాసఫర్, ఫ్రెంచ్ ఫిలాసఫర్, ఆయన ప్రతిపాదించినటువంటి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అది అమెరికా రాజ్యాంగంలో ఉంది. దాన్నే మనం ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాం. జ్యుడిషియరీ అలాగనే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ ఇవన్నీ కూడా దేనికి దానికి సపరేట్గా ఇండిపెండెంట్గాను అలాగనే సమన్వయంతోనూ గౌరవంతోనూ ప్రవర్తించాలి. అలాంటప్పుడే అందరికీ కూడా ఉపయోగకరంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అనేది ఆయన యొక్క ఉద్దేశంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో చొప్పించటం అనేది జరిగింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మరి జ్యుడిషియల్ రివ్యూ ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది, ఇలాంటి ఎన్నో మరి దానిలో పొందుపరచడం అనేది జరిగింది. ఒక బృహత్తరమైనటువంటి రాజ్యాంగం, మంచి రాజ్యాంగం, 70 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. కానీ మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళకెళ్ళి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 70 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వము ఏ రకంగా మరి ఏ పార్టీ ఏ రకంగా ఈ భారత రాజ్యాంగాన్ని మరి రాజ్యాంగ స్ఫూర్తితోటి అమలు చేయటం జరిగింది. రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి విధంగా ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ పరిరక్షించటం కోసం లేక ప్రజాస్వామ్యాన్ని కల్టివేట్ చేయటం కోసం ఎలా తీసుకొని వచ్చారు అనేది అధ్యయనం చేయాల్సినటువంటి అంశం. రవీంద్ర గారు లాంటి వారు మరి న్యాయ కోవిదులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా మరి ఏ పార్టీ కాలంలో ఎంత మేరకు ఈ యొక్క రాజ్యాంగం అమలు చేయటం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయటం జరిగింది అనేది మరి విషయాల ఆధారంగా మనం ఒకసారి దీన్ని వెనక్కి కూడా ఆలోచన చేసి రిటర్న్ అది వ్రాయాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని తూచా తప్పకుండా మ్యాక్సిమం పాసిబిలిటీ అమలు చేసింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీ అని నేను అంటా ఉన్నాను. ఎన్టీ రామారావు గారు మాత్రమే అంబేద్కర్ సంకల్పించినటువంటి సామాజిక న్యాయాన్ని తీసుకుని రావటానికి ఆయన కృషి చేయటం అనేది జరిగింది. రావటమే ఆడవాళ్ళకి పురుష ఈ యొక్క కుటుంబ ఆస్తుల్లో సమానమైనటువంటి ఆస్తి హక్కుని మొట్టమొదటిగా ఆయన తీసుకుని రావటం అనేది జరిగింది. అంతేకాదు పేద వెనుకబడినటువంటి తరగతులకి మరి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ తీసుకుని రావటం అనేది జరిగింది. అలాగే ఆడవాళ్ళకి
9% రిజర్వేషన్ తీసుకుని రావటం జరిగింది. ఈ రోజున చట్టసభల్లో ఆడవాళ్ళకి 33% కావాలి, అలాగనే వెనుకబడినటువంటి తరగతులకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి అని అనేటటువంటి మాట వినపడుతుంది అని అంటే ఆ రోజున ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల కారణంగానే అనేది అంత ఆ రకంగా. కాబట్టే ఆ చైతన్యం వచ్చి ఈ రోజున ఆ పేద బడుగు వర్గాలందరూ కూడా అడుగుతున్నారు అని నేను అంటా ఉన్నాను. ఈ రకంగా ఆయన రాజ్యాంగ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూలంకషంగా మరి చదివి ఆలోచన చేసి దాన్ని అమలు చేయటానికి ఆయన ప్రయత్నం చేయటం అనేది జరిగింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకనే ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అలాగనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడా కూడా రూల్ని అతిక్రమించడం జరగలేదు. ఆయన రూల్కి ఎవైడై పరిపాలన చేయటం అనేది జరిగింది. ఎక్కడా కూడా అరాచకంగా ప్రవర్తించడం అనేది జరగలేదు. ఎక్కడా కూడా ప్రతిపక్షాలని దౌర్జన్యంగా మరి వాళ్ళని ప్రతిపక్ష పార్టీలని దౌర్జన్యంగా హింసించటం అనేది జరగలేదు. కానీ ఈ రోజున జరుగుతూ ఉంది, గతంలో కూడా జరిగింది. వీళ్ళ ఈ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి తండ్రి పరిపాలనలో కూడా అలాగనే మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోజు కూడా అలాంటి అరాచక దౌర్జన్యకరమైనటువంటి పరిపాలనే సాగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకి మరికి స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజున ప్రారంభించినటువంటి ఎన్టీ రామారావు గారు, ఈ ఇద్దరి స్ఫూర్తితోటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అరాచక శక్తులను ఎదుర్కొని రాజ్యాంగం ప్రకారమే మనం మరి వాళ్ళని ఎదుర్కొని న్యాయబద్ధంగా ప్రజల్లో ప్రజాస్వామ్య భావాన్ని నెలకొల్పి ఆ రకమైనటువంటి పరిస్థితిని మళ్ళా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీగా మనందరికీ కూడా ఒక మరి ఈ యొక్క బృహత్తరమైనటువంటి మరి కార్యక్రమం మనం చివరికంటా కూడా దీన్ని తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడూ కూడా న్యాయమైనటువంటి పక్షాన్ని తెలుగుదేశం పార్టీ వ్యవహరించిందనేది గత చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం అని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైనటువంటి జ్ఞాపక్య అలాగనే నివాళి, మహానివాళి ఏదైతే ఉందో దాన్ని మనం ఈ రాజ్యాంగాన్ని ఈ దేశంలో పూర్తిగా సంరక్షించి ఆ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క దేశాన్ని తీర్చిదిద్దేటటువంటి కృషి జరిగినటువంటి రోజునే నిజమైనటువంటి నివాళి అర్పించడం అనేది జరుగుతుందని తెలియజేస్తూ ఈ నవంబర్ 26న ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిరంతరం అనంతకాలం ఈ భారతదేశం ఈ ఆంధ్రదేశం ప్రజాస్వామ్యబద్ధంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు శ్రీ నెట్టూరు రఘురామ్ గారు. ఇప్పుడు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎంఎస్ రాజు గారు. ఇక సమయం అయిపోయింది, ముఖ్య అతిథి గారు మాట్లాడే సమయం వచ్చింది. సంక్షిప్తంగా సభ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు, వర్ల రామయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశానికి దశ దిశ నిర్దేశించి రాయబడ్డటువంటి రాజ్యాంగం అమలు లేకొచ్చినటువంటి రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒక అంబేద్కర్ భావజాలం కలిగిన వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో జన్మించి ఉండి ఉండకపోయి ఉంటే ఈ దేశం యొక్క రూపురేఖలు కానీ పరిస్థితులు కానీ ఎంతోమంది నియంత భావజాలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితుల్లో సంఖ్యాబలం ఉంది, అధికారం నాది అని కళ్ళు తలకెక్కి గర్వంతో విర్రవిగేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ ఎంతోమంది నియంతలని 5 సంవత్సరాలకు ఒకసారి కాలగర్భంలో కలిపేటువంటి ఓటు హక్కును ప్రసాదించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే
అంబేద్కర్ అంటే ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి, ఒక తిరుగుబాటు, ఒక ఉద్యమం. అటువంటి మహానాయకుణ్ణి ఈ దేశం యొక్క దౌర్భాగ్యం దళిత నాయకుడిగా ముద్ర వేయడం. రఘురామ్ గారు చెప్పినట్లు ప్రపంచం గుర్తించిన మేధావుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇతర దేశాల్లో నెంబర్ వన్ స్థానాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ప్రపంచం గుర్తించిన మేధావుల్లో నెంబర్ వన్ స్థానాన్ని అప్పటికి ఇప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థానం పదిలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ దేశంలో క్రైస్తవుడు క్రీస్తుని గెలుస్తాడు, హిందూ రాముణ్ణో శివుణ్ణో గెలుస్తాడు, ముస్లిం అల్లాని గెలుస్తాడు, కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కలిసి మొక్కాల్సినటువంటి ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఖురాన్, బైబిల్, భగవద్గీత ఈ దేశంలో ఉన్నటువంటి మానవాళి జీవన విధానాన్ని మార్పు చేయడానికి ఈ గ్రంథాలు ఏవి పనిచేయలేదు. ఈ గ్రంథాలు అన్నిటికంటే కూడా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని చదివితే నువ్వు ప్రశ్నించేటువంటి చైతన్యం నీలో వస్తుంది, నీ హక్కుని నువ్వు మాట్లాడగలిగేటువంటి ధైర్యం వస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుసుకుంటే నీలో స్ఫూర్తి, చైతన్యం, పోరాటం, ఉద్యమం, భయపడే తత్వాన్ని కోల్పోయి తిరుగుబాటు చేసే తత్వాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను కానీ లేదా భారత రాజ్యాంగాన్ని కానీ చదివితే తెలుస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇందాక పెద్దలు చెప్పినట్లు కొంతమందిలో అనేక అపోహలు ఉన్నాయి. కేవలం రాజ్యాంగ రచన కమిటీకి మాత్రమే చైర్మన్ అధ్యక్షుడు రాజ్యాంగాన్ని రచించింది ఎంతోమంది సభ్యులని. అప్పటి ప్రభుత్వ పెద్దలు కమిటీని వేస్తే ఆ కమిటీలో ఒక వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో నేను సీరియస్ బిజీగా ఉన్నాను నేను రాలేనని చెప్తే ఇంకొక ఇద్దరు వ్యక్తులు నిర్మోహమాటంగా ఒక దళితుడి దగ్గర మేము పనిచేయలేమని చెప్పేసి విదేశాలకు పోయినటువంటి చరిత్ర ఉంది. ఒక అటెండర్ సహాయంతో ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని తన స్వహస్తాలతో రచించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది. ఈ దేశం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రుణపడాల్సినటువంటి దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి రుణపడి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, భావజాలాన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఒక్కరే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్పగలను. పటేల్ పట్వారి వ్యవస్థ ఈ దేశంలో కుల వ్యవస్థ కూకటి వేలతో సహా ఉన్నప్పుడు పెగిలించడానికి ఉద్భవించినటువంటి సూర్యుడు అంబేద్కర్ అయితే, ఈ తెలుగు రాష్ట్రాల్లో పటేల్ పట్వారి వ్యవస్థ కాల్మక్త బాంచంద్ అనేటువంటి నీతి సంస్కృతిని రూపుమాపింది మాత్రం నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అప్పటికి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ భారత రాజ్యాంగాన్ని కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కానీ ముందుకు తీసుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఇప్పుడు వ్యవస్థలన్నిటి మీద గౌరవం పోయే విధంగా, వ్యవస్థలంటే వ్యక్తి చేతుల్లో బందీలనే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ, భారత రాజ్యాంగాన్ని హేళన చేస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వ నేతల్ని ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాష్ట్రంలో అభిమానించే వ్యక్తులు ఎంతోమంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళితులకు విదేశీ విద్యను కల్పిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దళితులకు శిరోమండనాలు, మన ఆత్మగౌరవం మీద, మన ఆస్తుల మీద, మన అక్కచెల్లెల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎంతోమంది దళితులపైన దాడులు, దళిత మహిళలపైన అత్యాచారాలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత శాసనసభ్యులు, దళిత సమాజం సిగ్గుపడే విధంగా ముఖ్యమంత్రి గారు ఎవరు ఈయనటువంటి మంత్రి పదవులు దళితులకు ఇచ్చారు, ఎమ్మెల్యేలు చేశారంటే మంత్రి పదవులు ఇస్తే మన అక్కచెల్లెల మీద అత్యాచారాలు చేసుకోండి అని చెప్పి లైసెన్స్ ఇచ్చినట్ట, మీ రాజకీయ నిరుద్యోగులకి కొంతమందికి పదవులు ఇస్తే దళిత జాతిని ఏం చేసినా సహించి ఉండాలని చెప్పేసేటువంటి మీ నైజాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో తిప్పికొట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేసే అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి వరలరామయ్య గారికి ఉద్యమస్కారాలు తెలిసి జై భీమ్ జయ అంబేద్కర్. ధన్యవాదాలు శ్రీ ఎంఎస్ రాజు గారు, స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. సభాధ్యక్షులు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులు వర్ల రామయ్య గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారం. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. రాజ్యాంగం యొక్క ఆవశ్యకత, 1946 భారతదేశానికి స్వతంత్రం వస్తున్నటువంటి క్రమంలో, వచ్చే క్రమంలో భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగం ద్వారా మాత్రమే పరిపాలన జరిగితే బాగుంటుంది అని చెప్పి భావించి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా భావించినప్పుడు 1946 ఒక కమిటీని వేయాలని ప్రతిపాదన వచ్చింది. ఇక్కడ విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రపంచం యావత్తు కొనియాడుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ రాజ్యాంగ రచన కమిటీలో మొదటగా ఆయన పేరు లేదు. తరువాత ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు చేసినటువంటి ఆయన కృషితోటి రాజ్యాంగ రచన కమిటీకి అంబేద్కర్ గారి పేరును కూడా తీసుకోవడం జరిగింది. ఆయన యొక్క గొప్ప మేధస్సు కానివ్వండి, ఆ నిశ్చిత దృష్టి ఏ విధంగా ఉంది అనే దానికి మత్తు తునక పేరు కూడా ఆ కమిటీలో లేకుండా ఉండి తర్వాత చేర్చబడినటువంటి పేరుతో వచ్చిన అంబేద్కర్ గారు ఆ కమిటీ రూపొందే నాటికి ఆ కమిటీకి చైర్మన్గా ఎంపిక కాబడ్డారు. ఏడుగురితో ఆ కమిటీ వేశారు. పేరుగురికి ఏడుగురితో వేసిన ఆ రచన బాధ్యతని, అధ్యయన బాధ్యతని మొత్తం అంబేద్కర్ గారే భుజాన వేసుకొని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్ని, వ్యవస్థల్ని అధ్యయనం చేసి తరతరాలుగా బానిసత్వంలో బానిస తత్వానికి అలవాటు పడినటువంటి భారత దేశ ప్రజానీకానికి స్వతంత్రానంతరం ఏ విధమైనటువంటి రాజ్యాంగం అవసరం, ఇక్కడ పెత్తందారి వర్గం, అణగారిన వర్గం, అవమానాలకు గురైనటువంటి వర్గాల్ని వేరువేరుగా చూసి వీళ్ళందరినీ ఒక సమమైన స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛావాయులు పీల్చుకునే విధంగా వాళ్ళందరూ కూడా మనుగడ సాగించాలి, జీవనం సాగించాలి అని చెప్పేశానంటే ఏ విధమైనటువంటి రాజ్యాంగంలో ఇది సాధ్యమవుతుంది అని ఆయన సొంత మేధస్సుని దానికి జోడించి ఈ ప్రపంచ రాజ్యాంగాల్ని అధ్యయనం చేసినటువంటి దానికి తోడుగా ఆయనకున్నటువంటి అనుభవాల్ని జోడించి భారతదేశానికి ఈ ప్రపంచం గర్వించే విధంగా పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థకు అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన మేధస్సు ఎంత ఇమిడి ఉందో ఆ రోజు నుంచి ఈ రోజుకి పెద్దలందరూ చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏమంటే, ఆ రోజు రూపొందించబడినటువంటి రాజ్యాంగం కాలక్రమంలో రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, దాని అమలు చేయడంలో ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి బాధ్యతలు తగ్గుతూ వచ్చినాయి. 80వ దశకం వచ్చేటప్పటికే 1949 రూపొందించబడినటువంటి రాజ్యాంగం 50ల్లోకి వచ్చేసరికి 50లో అమలుకు వచ్చింది. 30 సంవత్సరాలు గడిచేటప్పటికీ 80వ దశకానికి వచ్చేటప్పటికీ రాజ్యాంగం యొక్క అమలులో చాలా రకాలైనటువంటి మసకబారుతనాలు కనబడుతూ వచ్చినాయి. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి విఘాతం కలిగింది. కేంద్రం రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సంబంధాల్లో రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు. ఆ టైంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతూ ఉంది, భారత రాజ్యాంగానికి విఘాతం కలుగుతూ ఉంది, ఆ రోజు ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం యొక్క విలువ ఏమిటి, ఈ విధంగా కనుక పరిపాలన జరిగేటట్లయితే అని భావించి ఆ రోజుకు వస్తూ ఉన్నటువంటి ఆ పరిపాలనా విధానాలకు భిన్నమైనటువంటి ఆలోచనతో భారత రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉండేటువంటి పరిపాలన సాగించడం కోసం ఎన్నికల ప్రణాళికని సిద్ధం చేసి ఈ రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతోటి పార్టీని స్థాపించడం జరిగింది. అది మొదటిసారిగా రామారావు గారు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసినటువంటి మొదటి ఉద్యమం అది. అదే జరిగకపోతే దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ పెద్దల పెత్తనానికి లోబడి రాష్ట్రాలన్నీ జీహుజూరంటూ సంవత్సరానికి ఆజ్ఞలకి ఒక ముఖ్యమంత్రిని మార్చుకుంటూ
రాష్ట్రాల యొక్క హక్కులు పూర్తిగా హరించబడిపోయి ఉండేటువంటి పరిస్థితి నుంచి కాపాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ రోజు ఎన్టీ రామారావు గారు. తిరిగి ఈ రోజుకి వచ్చేసరికి ఆ రోజు 80ల్లో ఉన్నటువంటి మళ్ళీ 40 సంవత్సరాల కాలం గడిచేటప్పటికీ మళ్ళీ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతూ ఉంది. ఏ మాట కామాట కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి అదే. పెత్తందారి పోకడలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విఘాతం కలిగిస్తూ వచ్చిందో, ఈరోజు ఫెడరల్ సెక్యులర్ స్ఫూర్తులు రెండింటిని కూడా నాశనం చేసే విధంగా ఆ రోజు ఏ ఉద్యమం అయితే దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణకు జరగాల్సి వచ్చిందో ఆ విధమైనటువంటి అవసరం మళ్ళీ తిరిగి ఈరోజు వచ్చింది. కేంద్రం యొక్క పెత్తనం ఆ విధంగానే ఉంది. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికీ ఆ రోజు ఏ వర్గం అయితే అధికారాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రజానీకాన్ని బానిసలుగా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ వచ్చారో, ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తూ వచ్చారో, అదే పరిస్థితి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కూడా వచ్చింది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు. ఈ రాష్ట్రానికి సొంత రాజ్యాంగం, ఇది ప్రజాస్వామ్యం లాగా లేదు. ఇక్కడ రాచరికం నడుస్తున్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ 4 నెలల నుంచి మరి ఆయనకి సిగ్గేసి బయటకు రావటం లేదు. మన దాడికి తట్టుకోలేక, కానీ 4 నెలల క్రితమే దాదాపుగా 100 రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగి కోర్టుల్లో ముట్టుకాయ తిన్నటువంటి ఒక దౌర్భాగ్యం స్థితిలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాడు. ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ వెళ్ళింది. అంటే తిరిగి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేదానికోసం, రాచరిక వ్యవస్థల్ని మళ్ళీ తిరిగి పాదుకొల్పేదానికోసం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసేదానికోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా రాజ్యాంగ దినోత్సవ వేడుకలతో పాటుగా వరల రామయ్య గారు లాంటి పెద్దలు ఇంకొక అడుగు ముందుకేసి రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా ఈ రాష్ట్రంలో ఉద్యమం జరపాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమం జరపాలి. ఈరోజు ఉన్న రాజ్యాంగాన్ని తొక్కిపడేయాలని చూసి, ఈ రాజ్యాంగాన్ని అంటే ప్రజలకు చెరువు కాకుండా చేయాలని చూసేటువంటి దాన్ని ఉన్నది అని చెప్పుకుంటే చాలదు. ఖచ్చితంగా పెద్దలు పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాలి. పరిరక్షణ కోసం ఊరు వాడా దీన్ని ప్రచారం చేయాలి. నేను దాంతోపాటుగా పార్టీ శ్రేణులకి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేయమని అడుగుతా ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశానిర్దేశం చేసి భారతదేశం యొక్క మొత్తం స్వాతంత్రాన్ని సౌభ్రాతృత్వాన్ని ప్రపంచానికి సాటినటువంటి మేధావిని ఒక వర్గం ఒక తరగతి ఓన్ చేసుకొని విగ్రహాలు పెడతా ఉంది. బాధాకరమైనటువంటి విషయం. సుభాష్ చంద్రబోస్, గాంధీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళ విగ్రహాలన్నీ గ్రామ నడిబడ్డులో ఉన్నటువంటి లైబ్రరీల్లో, పంచాయతీ కార్యాలయాల్లో, గ్రామ దేవతలు ఉండేటువంటి పక్కన పెట్టి అంబేద్కర్ గారి విగ్రహాలను ఎవరో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. చాలా ఆవేదనభరితమైనటువంటి విషయం. మన పార్టీ తరఫు నుంచి పెద్దలను నేను కోరేది ఏమంటే, మన గ్రామంలో పార్టీ దిమ్మ వేసే దగ్గర, పార్టీ జెండా వేసే దగ్గర, ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టే దగ్గర ఖచ్చితంగా ఈ రాజ్యాంగ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రజలందరికీ కూడా ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి తెలిసే విధంగా ఆ దిమ్మ పక్కన ఎన్టీ రామారావు గారి విగ్రహం పక్కన అంబేద్కర్ గారి విగ్రహం ఉండే విధంగా చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం ప్రారంభించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అలా చేయడం ద్వారా మాత్రమే ఈ రాజ్యాంగం యొక్క విలువ కూడా, ఈ రాజ్యాంగం యొక్క అవసరం కూడా ప్రజల్లోకి తీసుకుపోయిన వాళ్ళం అవుతాం. ఆ బాధ్యత కలిగినటువంటి మన పార్టీ పైన ఉన్నది అని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ధన్యవాదాలు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు. పైకి అజాతశత్రువులా కనపడి పెద్ద మనిషిలాగా సౌమ్యులుగా ఉన్న మీరు చాలా చక్కని స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు, చాలా విపులీకరించారు. మీకు అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సంక్షిప్త ఉపన్యాసం. పెద్దలు, పొలిట్ బ్యూరో సభ్యులు, వరల రామయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలు,
ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ నమస్కారం. రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవటం అనేది ఇవాళ భారతదేశంలో కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాంగము, రాజ్యాంగబద్ధ పాలన లేనటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అనేది మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని, భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితుల్ని, ప్రజల జీవన విధానాన్ని, ఇక్కడ ఉండేటువంటి తరతమ్మ భేదాల్ని, అణగారిన వర్గాల ఆకాంక్షల్ని, మైనార్టీల హక్కుల్ని అన్నిటినీ ఆపోషణం పట్టి ఆయన ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని మనకు అందజేశారు. ఆయనకి ఈ భారతదేశం ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటుంది. ఈ దేశం ఉన్నంతకాలం ఆ భారత రాజ్యాంగం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చాలనే ప్రయత్నాలు కూడా కొన్ని జరిగినాయి. నేను వాటి లోతుల్లోకి వెళ్ళను, సమయం లేదు. కానీ ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలనని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనకి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి పరిపాలనకి వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే సంవత్సరంన్నర రోజులు అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఎక్కడ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కానీ దాన్ని పక్కన పెట్టేటువంటి పరిపాలన చేయలేదు. కానీ వాళ్ళ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కోర్టుల్లో ఎన్ని చివాట్లు తింటుందో, ఎన్ని జడ్జిమెంట్లు వస్తున్నాయో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనుకుంటా ఉంది, నేను ఏం చేసినా సరే ప్రజలు స్వాగతిస్తారు, ఎందుకంటే నాకు 151 సీట్లు ఉన్నాయి కాబట్టి నేనే మొనగాడినని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు నుండి హైకోర్టు వరకు కోర్టులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఈ ప్రభుత్వ వైఖరిని గ్రహించారు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టునే ఛాలెంజ్ చేస్తూ, సుప్రీంకోర్టు జడ్జీలనే ఛాలెంజ్ చేస్తూ ఉత్తరాలు రాసి దేశవ్యాప్తంగా చర్చకి దారితీశాడు. కాబట్టి ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, ఇప్పటికే అరాచక పాలన ప్రారంభమైంది ప్రతి ఊర్లో, రానున్న కాలంలో ఆటవిక పాలన కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు అందించడానికి తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది. మనమందరం కూడా ప్రతిజ్ఞ చేసి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పద్ధతిలో పాలన అందిస్తామని చెప్పి ప్రతి మనిషికి తెలియజేయవలసినటువంటి బాధ్యతని మనం తీసుకొని, ఆనాడు స్వర్గీయ నన్నపూరి తారక రామారావు గారు ఏ రాజ్యాంగ స్ఫూర్తితో అయితే పరిపాలన చేశారో, ఆయన మహిళలకి 33% రిజర్వేషన్స్ ఆ రోజు ఇస్తే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించింది. అంటే ఎంత ముందు చూపుతో ఎన్టీ రామారావు గారు ఆ కార్యక్రమం తీసుకున్నారో
మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు ఈరోజు ప్రజల్లో చర్చకు ఉన్నాయి. అవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే జరిగాయి. ఈ దేశంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకి పరిష్కారం కూడా ఈ భారత రాజ్యాంగంలోనే ఉంది. భారత రాజ్యాంగమే అన్ని సమస్యలకి పరిష్కారం చెప్తుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సయ్యద్ రఫీ గారు. గాంధీ చిరంజీవి గారు, అధికార ప్రతినిధి, రాష్ట్ర పార్టీ. సంక్షిప్తంగా ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు వర్ల రామయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఈ వేదిక మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పారు భారత రాజ్యాంగం యొక్క విశిష్టత, దాని ప్రాముఖ్యత, దాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి. నిజంగా ఈ దేశంలో ఉన్న సామాన్యులు అందరూ తెలుసుకోవాలి భారత రాజ్యాంగం గురించి. ఎందుకంటే మనం బ్రతుకుతున్న తీరు, మనం అనుభవిస్తున్న హక్కులు, మన బాధ్యతలు, మనం ఎక్కడ ఏమి కోల్పోతున్నామో, ఏ విధంగా వంచబడుతున్నామో, ఇవన్నీ కూడా అర్థం అవ్వాలంటే రాజ్యాంగం మీద పరిపూర్ణమైన అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. స్వతంత్రానికి పూర్వం కులాల మధ్య, మతాల మధ్య అసమానతలు, ఆర్థిక అసమానతలు, ఒక మనిషిని మనిషిగా చూడకుండా జీవన విధానం మన భారతదేశంలో కూడా ఉంది. అటు బ్రిటిష్ వల్ల నిరంకుశ పరిపాలన ఒకవైపు అయితే, సమాజంలో అసమానతల ద్వారా హక్కుల్ని కాలరాసుకుంటూ అనేక ఇబ్బందులు పడ్డారు అణగారిన వర్గాలు మన దేశంలో. ఆ సమయంలోనే స్వతంత్రం రాగానే ఒక ఉత్తమమైన ప్రజా పరిపాలన, సమాన ధర్మం, సమాన హక్కులు ఉండే విధంగా ఒక రాజ్యాంగాన్ని మనం రచించుకొని తద్వారా భారతదేశం ఉన్నతంగా తీసుకెళ్లాలని ఆనాటి మేధావులందరూ ఆలోచించడం, దానిలో భాగంగానే అణగారిన వర్గాల్లో పుట్టి నిజంగా వాళ్ళు ఇచ్చిన మంచినీళ్ళు కూడా తాగరు, వాళ్ళ పక్కన కూర్చోరు, వాళ్ళని కూర్చోనివ్వరు. ఏకచక్రాధిపత్యంగా ఒక్క చైరుతోనే ఆ రోజు చాలా గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అతి పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెగా ప్రపంచ మేధావిగా ఎదిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం లాంటి పేద దేశానికి ఒక రాజ్యాంగ రూపకల్పకర్తగా ఆనాడు నియమించడం, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఆనాడున్న పరిపాలనా రాజ్యాంగాల్ని ఆయన సమూలంగా తెలుసుకొని వాటిలో ఉన్న మంచిని ఈ భారతదేశంలోని భారతీయులు అందరూ కూడా సమానంగా జీవించడానికి ఏమేమి కావాలనేది పొందుపరిచి ఇచ్చిన మహాగ్రంథమే భారత రాజ్యాంగం. దాని వలనే ఈరోజు ఈ వేదిక మీద ఎంతమంది వేదిక మీద కూర్చున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అనేది మనందరం తెలుసుకోవాలి. ఆయన కనుక అది రాస్తూ ఉండకపోతే
ఆయన కలిగ అంశాలు పొందుపరిచి ఉండకపోతే వీళ్ళని ఇక్కడ కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు అనేది తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అందుకనే బిఆర్ అంబేద్కర్ గారు అంటే దళిత నాయకుడను లేదా ఊరు చివర ఉన్న గ్రామ పల్లెల్లో ఉండే నాయకుడుగా గతంలో స్వతంత్రం వచ్చిన దాదాపు ఒక 30 సంవత్సరాలుగా అదే విధంగా చూడబడ్డారు. ఆయనకి సరైన గుర్తింపు కూడా ఇవ్వాల, ఆ రాజ్యాంగం ద్వారా మనం పరిపాలన సాగిస్తూ కూడా. కానీ తర్వాత మార్పులు వచ్చాయి, చదువుకున్నారు ప్రజలు, అలగారిన దళిత సోదరులందరూ విజ్ఞానవంతులు అయ్యారు. తమ నాయకుడికి జరుగుతున్న అన్యాయం మీద ఆనాడు గలగెత్తడం, ఈరోజు ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణాలు కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన పుట్టినరోజు ఆయన చనిపోయిన రోజు రిపబ్లిక్ డే నాడు ఆయన స్తుతించుకుంటారే అంటే ఆయన మనకు అందించిన మహాగ్రంథం. ఈరోజు కోట్ల మంది భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాలు తలెత్తుకొని రాజకీయ భౌతిక సామాజిక హక్కులతో ముందుకెళ్తున్నారు అనే విషయం కూడా మనందరం తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నిజంగా బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాస్తే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పేద వర్గాల రాజ్యాంగాన్ని రాసి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎక్కడో పుట్టి ఎక్కడో ఉన్న వర్గాలు కూడా తీసుకొచ్చి రాజకీయ పదవుల ద్వారా ప్రజా పరిపాలనలో భాగస్వామ్యం చేశారని అంటే అది ఈ దేశంలో ఒక నందమూరి తారక రామారావు గారికి చెందుతుంది అనేది మనందరం తెలుసుకోవాలి. ఇప్పుడున్న రాజారెడ్డి రాజ్యాంగం నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దినోత్సవం చేస్తున్నారో లేదో తెలియదు, కానీ ఆయన పరిపాలన ఎక్కిన కానుంచి 2వ సంవత్సరం వస్తే మాత్రం రాజారెడ్డి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని మాత్రం గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటారు. ఎందుకంటే అణగారి వర్గాలని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో పరిపాలనలో, ఏదవుతే ఏ ఓట్లు తోలితే ఆయన అధికారంలోకి వచ్చాడో, దళితులు మైనార్టీలు వెనుకబడిన వర్గాలు ఆ వర్గాలను ఏ విధంగా నిరంకుశమైన పరిపాలన ద్వారా నిర్దాక్షిణ్యమైన రాజకీయ స్వార్థంతో రాజకీయ కక్షతో ఆయన పరిపాలిస్తున్న తీరు ఎంత అసహ్యకరంగా ఉందో, ఎంత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, భావి తరాలకి ఆలిముత్యంలాగా ఒక కళల సౌధంలాగా ఉన్న అమరావతిని విచ్ఛిన్నం చేయటం, అదేవిధంగా అన్నపూర్ణలాగా ఆంధ్ర రాష్ట్రాల నుంచి పోలవరాన్ని వదిలేయటం, ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక విధానాలతో ఆయన సాగిస్తున్న పరిపాలనని తిప్పి కొట్టాలంటే భారత రాజ్యాంగం అందరూ కూడా అవగాహన చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం ముందుకు తీసుకుపోతూ తెలుగుదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థవంతమైన నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. ధన్యవాదాలు చిరంజీవి గారు. ఇప్పుడు టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామరాజు గారు సంక్షిప్త ఉపన్యాసం అయిపోయింది లాస్ట్. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధినేత మహారాజులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 71 సంవత్సరాల క్రితం 1949 నవంబర్ 20వ తారీఖున రాజ్యాంగ ముసాదాయిని రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యాడో రాజ్యాంగ వ్యవస్థ మొత్తం తన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలి అనే దురుద్దేశంతో 151 మంది ఎమ్మెల్యేలు మేము గెలిచాం, అన్ని వ్యవస్థలు మా చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పి అతను చూసినటువంటి విధానాలకి ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే హైకోర్టుల ద్వారా సుప్రీంకోర్టుల ద్వారా 100 మొట్టికాయలు వేసిన సంగతి ఈ సందర్భంగా అందరికీ గుర్తేస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీయే స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో స్వర్గీయ అన్నమూర్తి ఆగ్రామ దగ్గర నుంచి తర్వాత మన జాతీయ అధ్యక్షులు
మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు వరకు దళితుల బహుజన వర్గాలకు బీసీ వర్గాలకు తమ ప్రాధాన్యత కలిగించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ, ఇప్పుడు ఏదైతే రాజ్యాంగం ఉందో ఈ రాష్ట్రంలో, ఈ రాజ్యాంగ ఉల్లంఘనకు వ్యతిరేకంగా కార్మిక మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి పోరాటం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా రాజ్యాంగ శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు శ్రీ రాజు గారు. ఇప్పుడు పిల్లి మాణికాలరావు గారు సంక్షిప్త ఉపన్యాసం. రాష్ట్ర అధికార ప్రతినిధి మాణికాలరావు, నువ్వు మంచి ఉపన్యాసకర్తవు, చాలా మాట్లాడతావు, కానీ ఇప్పుడు సమయం అదే ఒక్క నిమిషం వచ్చి థ్యాంక్ యూ. నేను 2 నిమిషాలు ఇద్దాం అనుకున్నా, 1 నిమిషం లాభిస్తే ధన్యవాదాలు. భారత రాజ్యాంగ దినోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు వర్ల రామన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు భారతదేశానికే చాలా ప్రతిష్టాకరమైనటువంటి రోజు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించడం అంటే చిన్న విషయం కాదు. ప్రపంచంలో అనేకమైనటువంటి రాజ్యాంగాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కులాలు లేవు. భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో లెక్కలేనన్ని కులాలు ఉన్నాయి. కులాలు అనేక రకాలైనటువంటి మతాలు. ఈ కులాలన్నీ కూడా ఒక కులం మీద ఇంకొక కులం పెత్తనం చేస్తూ, ఒక కులం మీద ఇంకొక కులం అణచివేత చేస్తూ, కులాలకి వృత్తులు అంటగట్టి ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో, ఏ దేవుణ్ణి పూజించాలో ఏ దేవుణ్ణి పూజించకూడదో, ఎవరు ఎలా నడవాలో రోడ్డు మీద ఎలా నడవకూడదో, ఏ దేవుడికి గుడి దగ్గరికి వెళ్ళాలో ఏ దేవుడి గుడి దగ్గరికి వెళ్ళకూడదో, ఇన్ని రకాల ఆంక్షలు ఉన్నటువంటి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించడం అంటే చిన్న విషయం కాదు. అలాంటిది ఊరు చివర నెట్టివేయబడినటువంటి వాడు, ఊరికి చివర ఉన్నటువంటి వాడు, చదువుకి దూరంగా ఉన్నటువంటి వాడు, అంటరాని తనాన్ని స్వయంగా అనుభవించినటువంటి వాడు, ఎక్కడో బడిలోకి రావాలంటే దూరంగా బ్రతికినటువంటి వాడు, మలమూత్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంచబడినటువంటి వాడు, వాడే ఈ దేశానికి చివరికి దృష్టి చేయి, ఎవరూ చేయలేనటువంటి పనిని నీవు తప్ప ఇంకెవరూ చేయరు, నీవే ఈ దేశానికి దిక్కని అందరూ కలిసి ఆయన్ని బతిమలాడితే ఈ దేశానికి ఒక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మేధావి. ఊరు చివర పడేయబడినటువంటి వ్యక్తి. ఈరోజు మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, ఎయిడ్స్ డే ఉంది, ఇంకొకటే ఉంది, ఇంకొకటే ఉంది ఈ దేశంలో, ప్రపంచంలో. కానీ ప్రపంచానికి విజ్ఞాన దినోత్సవం ఏదన్నా ఉందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజునే ప్రపంచం గుర్తించింది. అంటే బైబుల్లో ఒక మాట ఉంటుంది, విసిరివేయబడినటువంటి వాడే తలకు మూలరాయి అని బైబుల్లో ఒక కొటేషన్ ఉంటుంది. ఈ దేశంలో అంటరాని తనాన్ని, పేదరికాన్ని, అవమానాన్ని భరించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని, మతాల్ని ఒక్క తాటి మీదకి తీసుకురావడానికి అందించినటువంటి మహా పవిత్ర గ్రంథం రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి రోజు ఈరోజు. 70 సంవత్సరాల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని నాశనం చేయాలని కొన్ని వ్యక్తులు, కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపున రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటూనే నమ్మబలుకుతూ రాజ్యాంగ వ్యవస్థను మొత్తాన్ని కూడా నాశనం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం మరి తెలుగుదేశం పార్టీ లాంటి కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో మనం అందరం కూడా ఎవరి వైపున ఉండాలి, ఎలా ఉండాలి, ఎలాంటి పోరాటాలు నడపాలని మన ముందు కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలు తెలుసుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని గుర్తు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ వర్గానికో, ఏ జాతికో, ఏ కులానికో, ఏ మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈ భారతదేశానికి ఒక ఆధిముత్యం, ఈ భారతదేశానికి ఒక దిక్సూచి అని చెప్పేసి అందరూ నమ్మగలిగిన రోజే మన రాజ్యాంగాన్ని గౌరవించుకున్నటువంటి రోజు అవుతుంది. అంబేద్కర్ గారే ఒక మాట చెప్పాడు, ఈ రాజ్యాంగం ఎవరికైనా అన్యాయం జరిగిందని, ఎవరికి సరిగా పనిచేయట్లేదని, న్యాయం అందట్లేదని కనుక భావిస్తే ఇది రాజ్యాంగం యొక్క తప్పు కాదు, రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి వ్యక్తుల యొక్క తప్పు అని చెప్పేసి స్వయాన ఆయనే చెప్పాడు. ఈరోజు చాలా స్పష్టంగా రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. భారత రాజ్యాంగం ఏనాడు తప్పు చేయలేదు. రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి వ్యక్తులే తప్పు చేయటం వల్ల రాజ్యాంగానికి తూట్లు పడిచే పరిస్థితి వస్తూ ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కారంతో ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు మాణికల్రావు గారు. చివరిగా శివరామ వెంకటేశ్వరుగా ముఖ్య అతిథి గారు మాట్లాడటానికి ముందు మాజీ శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు. సభ నమస్కారం. సభాధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు వల్ల రామయ్య గారు, సభావేదిక మీద పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈ రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విశిష్ట గురించి బిఆర్ అంబేద్కర్ ఏ ఉద్దేశంతో ఏ విధంగా రాజ్యాంగం సృష్టించారో అందరూ కూడా ప్రశ్నించారు. అయితే ఈ మధ్యకాలంలో రాజ్యాంగం గురించి కానీ రాజ్యాంగ దినోత్సవం గురించి కానీ ఎంతో ప్రాముఖ్యత వచ్చిందంటే పాలకులు రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను అమలుపరచకుండా సొంత రాజ్యాంగం అమలుపరుస్తున్నప్పుడు ప్రజల్లో కానీ పత్రికల్లో టీవీలో రాజ్యాంగం మీద చర్చ జరుగుతూ ఉంది. మరి ఇటువంటి సందర్భంలో మనందరం కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పాలనలో రాజ్యాంగం ఏ విధంగా అమలుపరిచారు, ప్రజలు ఏ విధంగా స్వేచ్ఛ స్వతంత్రంలో ఉన్నారో మనందరం కూడా ప్రజలకు చేర్చపరచిన అవసరం ఉంది. నిజంగా నిన్న రాష్ట్రపతి సమక్షంలో రాష్ట్ర స్పీకర్ల సమావేశం జరిగితే అక్కడ కూడా మన రాష్ట్ర స్పీకర్ గారు న్యాయ వ్యవస్థ మీద కూడా ఆరోపణ చేస్తున్నారంటే నిజంగా ఈరోజు ఎప్పుడు ఆరోపించాలి, న్యాయ వ్యవస్థ మీద ఆరోపించవచ్చా లేదా, న్యాయ వ్యవస్థకి శాసనసభలో చేసినటువంటి శాసనాల మీద హక్కు ఉందా లేదా తెలియకుండా స్పీకర్ గారు మాట్లాడుతూ ఉంటే అంటే ఏదో మాకు ప్రజాస్వామ్యం మెజార్టీ ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థను కూడా మేము నియంత్రించాలని చెప్పి ఆలోచన ఉంటే నిజంగా దేశంలో రాష్ట్రంలో ఏ ప్రజలకు కూడా స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదు. నిజంగా ఆ రోజు రాజ్యాంగంలో అంబేద్కర్ గారితో పాటు మహనీయులు ఎంతోమంది సభ్యులు ఉన్నారు, కానీ ఆ రోజు నిజంగా విజయసాయిరెడ్డి గారు లేక జగన్మోహన్ రెడ్డి గారు సభ్యులుంటే భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థను కూడా నియంత్రించేవాళ్ళు, మరి గొప్పవాళ్ళు. మహనీయులు ఆ రోజు రాజ్యాంగ సృష్టిలో గొప్పవాళ్ళు ఉండబట్టి ఈరోజు రాజ్యాంగం గౌరవం ఉంది. మరి తప్పకుండా మనందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగం అమలుపరిచే విధంగా మనందరం కూడా పోరాటం చేయాలి, ప్రజలు చైతన్య పరచాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొక్కసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా సెలవు తీసుకున్నాను. ప్రత్యేకంగా బిఆర్ అంబేద్కర్ గారికి జవాబు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు శ్రీ తాతయ్య గారు. ఇప్పుడు పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు, సౌమ్యులు, పెద్దలు, మనందరికీ చాలా ఇష్టులు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనంద్ బాబు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ముఖ్య అతిథిగా. ఈనాటి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఒక అర్థవంతంగా ఆలోచనాత్మకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసుకున్నాం మనం. అసలు యావత్ భారతదేశం కూడా ఈరోజు ఈ రాజ్యాంగ ఆమోద దినాన్ని
పాటిస్తూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగి ఉంటుందని నేను అనుకోవట్లా. వాళ్ళ రాజ్యాంగం వేరే ఉంది, అది మనందరికీ తెలుసు. ఇవాళ స్వాతంత్రానికి ముందు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆకళింపు చేసుకొని వాటన్నిటినీ అవపాసన బట్టి ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, అంటరానితనం కానీ, అస్పృశ్యత కానీ, వాటన్నిటినీ స్వయాన అనుభవించి తనకున్నటువంటి మేధో సంపత్తితో ఆయా వర్గాలకి ఒక దిక్సూచిగా నిలిచి వీళ్ళ సమాన హక్కులు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇలా అయితే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ భారతదేశానికి, ఈ సమాజంలో, భారత సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, కులాలు, మతాలు, వర్ణాలు, ప్రాంతాలు, వివిధ భాషలు, వీటన్నిటినీ మేళవింపు చేసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించాలంటే అంత తేలికైన పని కాదని చెప్పి ఆనాడు పెద్దలందరూ కూడా ఆలోచన చేసి దానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకొని, రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అధ్యక్షుడిగా పెట్టడం అంటే ఆ రోజు మరి సమాజంలో అడుగడుగున అంటరాని తనం ఉంది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మాత్రం ఆ రచనా సంఘానికి అధ్యక్షుడిగా పెట్టడానికి ఆ అంటరాని తనం ఎక్కడ అడ్డు రాలా. ఎందుకు అడ్డు రాలేదంటే అంతకు మించినటువంటి మేధావి ఈ భారతదేశంలో గత్యంతరం లేని పరిస్థితిలో మరి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ రోజున మరి వారికి ఈ రాజ్యాంగ రచనా బాధ్యతల్ని అప్పజెప్పడం ఈ సమాజం అనేది అందరూ కూడా గుర్తించాల్సిన అంశం. మరి ఆ రోజు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆకలింపు చేసుకొని ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా అవపాసన పెట్టి పెద్దలందరూ చెప్పారు. వాటిల్లో ఉన్నటువంటి మంచిని తీసుకొని చెడును వదిలేసి మళ్ళా ఒక సుదృఢమైనటువంటి రాజ్యాంగాన్ని లిఖించి మనకు అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఆ మహనీయుడికి దేశంలో ఇవ్వాల్సినటువంటి గౌరవం, దక్కాల్సిన గౌరవం దక్కిందా అంటే లేదనే చెప్పుకోవాలి. 1989లో ఈ భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ఇచ్చి గౌరవించారనేది ఇవాళ మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. 40 సంవత్సరాలు 1949లో రాజ్యాంగం ఆమోదింప చేయబడితే 1989లో భారతరత్న ఇచ్చి గౌరవించింది ఆ రోజు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. అటువంటి గొప్ప వ్యక్తికి ఎప్పుడో ఇవ్వాలి, కానీ అలసత్వం వహించారు ఆనాడున్నటువంటి పాలకులు. ఆనాడున్న పాలకులు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతని అవమానిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో అడుగడుగున అవమానం జరుగుతూ ఉంది. రాజ్యాంగానికి అవమానించడం అంటే, రాజ్యాంగ విలువలను అవమానించడం అంటే, రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అనేది ఇలా మనం తెలుసుకోవాల్సిన అంశం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. కొన్ని వంద కేసుల పైన ఇవాళ సిచ్చెస్ పాస్ చేయటం కానీ, జడ్జిమెంట్లు ఇవ్వటం కానీ, అనేక రకాలుగా కామెంట్స్ కానీ కోర్టులు ఏ విధంగా మాట్లాడుతూ ఉందో చూసాం. ఇవాళ వ్యవస్థలను ఏర్పాటు చేశాడు ఆ రోజున జ్యుడిషియరీలు కానీ, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ. ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేదానికి సహకరించకుండా ఇక్కడ ఒక సూడో వ్యవస్థను సృష్టించుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగానికి భిన్నంగా ప్రతిరోజు రాజ్యాంగ విలువలను కాలరాస్తూ ఈ రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. దళితుల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, బలహీన వర్గాల మీద దాడులు, అసలుకి నమ్మి ఓట్లేసినటువంటి ప్రతి వర్గాన్ని కూడా వంచించినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, ఇవాళ పెద్దలందరూ చెప్పారు, రాజ్యాంగం ఎంత దృఢంగా ఉన్నా, ఎంత గొప్పదైనా, అది పిచ్చోడి చేతిలోనో లేకపోతే మూర్ఖుడి చేతిలో పడితే ఏ విధంగా తయారైందనడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తారని చెప్పి ఆ రోజునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఊహించినట్టు అర్థమవుతూ ఉంది మనకి. అదేవిధంగా ఇవాళ పరిపాలన సాగుతూ ఉంది. మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, అదేవిధంగా జ్యోతిరావు పూలే ఆలోచనలకి అనుగుణంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే చేశారు. ఖచ్చితంగా ఆ రోజు మహిళలకి హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేసి పార్లమెంట్లో ఉంచి న్యాయశాఖ మంత్రిగా పెద్దలు చెప్పినట్టు రిజైన్ చేసి బయటకు వచ్చాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆ మహిళలకి హక్కుల కోసం పోరాటం మొట్టమొదటి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అనేది మనం ఆలోచించాలి. ఆలోచించడమే కాదు, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. అన్ని వర్గాల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసింది మొట్టమొదటిగా బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ప్రపంచంలో మేడే అని జరుగుతూ ఉంటుంది. మేడేలో మరి కమ్యూనిస్టు కార్మికుల హక్కుల కోసం ఎంత పనిచేశారో నాకైతే తెలియదు, కానీ భారతదేశంలో మాత్రం 100కి 100% కార్మికుల హక్కుల కోసం మొట్టమొదటి పోరాటం చేసి వాళ్ళ హక్కుల్ని రాజ్యాంగంలో మరి ఆమోదింపు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది. లైబ్రరీని ఆ స్మృతివనంలో ఏర్పాటు చేసుకోవాలి, బుద్ధిస్టు ధ్యాన మందిరాన్ని నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పంతో 150 కోట్ల రూపాయలు మనం దానికి వెచ్చించి ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆ స్మృతివనం నిర్మాణం మొదలు పెడితే ఇవాళ స్మృతివనాన్ని మరి కీ చేసేసి ధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. విజయవాడలో 125 అడుగులు ఎత్తైన విగ్రహం పెడతానన్నాడు. ఒక విజయవాడలోనే కాదు, 13 జిల్లా కేంద్రాల్లో పెట్టండి. కానీ ఈ స్మృతివనాన్ని కంప్లీట్ చేయాలనేది మనందరం కూడా ఒక ధ్యేయంగా పెట్టుకోవాలి, ఒక డిమాండ్గా ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో ఆ స్మృతివనం పూర్తి చేసేంత వరకు కూడా అంబేద్కర్ గారి సాక్షిగా మనం పోరాటం మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలిపిస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మొదలుపెట్టినటువంటి స్మృతివనం 22% పనులైనవి, 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము దాని మీద. ఇవాళ ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఏర్పాటు చేసుకున్నటువంటి స్మృతివనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నడిబొడ్డున ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ క్యాపిటల్ ఏరియాలో ఆ స్మృతివనం ఖచ్చితంగా కంప్లీట్ చేసేంత వరకు కూడా మనం ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ప్రతిన బోనాలి, ఆ దిశగా అడుగులు ముందుకేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధానంలో, రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో, ఇక్కడ అమలవుతున్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని వ్యతిరేకించే విధానంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ముందుకు నడవాలి. అదే మన రాజ్యాంగ స్ఫూర్తి, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళులు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి పెద్దలు వరరామయ్య గారు లాంటి సీనియర్ నాయకుడి అధ్యక్షతన మనం ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అభివాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన శ్రీ ఆనందబాబు గారు. సభ ఇంతటితో ముగిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన కార్యాలయ సిబ్బంది శ్రీ శ్రీకాంత్ గారు కావచ్చు, హర్ష, దామోదర్, తర్వాత వీడియో సిబ్బంది సుధీర్ అండ్ బద్రి, చాలామంది సహకరించారు. తర్వాత మన మీడియా సోదరుడు నరేంద్ర, అందరూ కూడా సహకరించి
జయప్రదం చేసినందుకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి.